హాయ్ హలో, వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము 6th క్లాస్కి సంబంధించి కంటిన్యూషన్ చూద్దాము. 6th క్లాస్ సంబంధించి కొత్త టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో మ్యాథ్స్కి సంబంధించి SEM 2లో భాగంగా లాస్ట్ లెసన్ అనేది చూద్దామండి. రేషియో అండ్ ప్రపోర్షన్, దీంట్లో మనం చూసినట్టయితే దీని తర్వాత ఇంకా మనకు మెదడుకు మేత అనేది ఉందండి. ఓకే, మెదడుకు మేత అది కూడా మనం సపరేట్ వీడియో చేసుకుందాము. దాంట్లో అన్ని టైప్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ 12 చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో SEM 1 SEM 2 కలిసండి. ఓకే, వీటన్నిటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఆ మెదడుకు మేతలో ఉంటాయి. దాని నుంచి ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది. లాస్ట్లో ఉన్నాయి మనకు, చూద్దామండి. ఓకే, దీంట్లో అయితే మనము ఈ లెసన్ చూద్దాము, నెక్స్ట్ వీడియోలో అవి చూద్దాము. ఈ రేషియో అండ్ ప్రపోర్షన్ చూసినట్టయితే మనకు తెలుగులో ఏమంటామంటే నిష్పత్తి మరియు అనుపాతం అంటాం. ఓన్లీ ఇవే కాదు, మీకు 3rd నుంచి 6th వరకు అన్ని కంప్లీట్ చేస్తున్నాం మ్యాథ్స్ సహా. ఇప్పుడు 7th కూడా సైన్స్ కంప్లీట్ అయిపోయింది, సోషల్ కంప్లీట్ అయిపోయింది, ఇంగ్లీష్ క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి. ఎవరైనా చూడండి వాళ్ళంటే చూడండి, మీరు అక్కడ వీడియోస్ వినండి, ఫ్రీగానే ఉన్నాయి యూట్యూబ్లో. యాప్లో పర్చేస్ చేసుకోండి, దీన్ని టెస్ట్ సిరీస్ అనేటివి ఉన్నాయి, అక్కడ క్లాసెస్ వినండి ఫ్రీగా. ఇక్కడికి వచ్చి పర్చేస్ చేసుకోండి, ఇవి ఆన్లైన్ టెస్ట్లు అనేటివి ప్రాక్టీస్ చేసుకోండి. ఇన్ టైంలో మీకు సిలబస్ కంప్లీట్ అవుతుంది, బిట్ ఏ విధంగా వస్తుంది అనేది తెలుస్తుంది. మీ మార్క్స్ కూడా మీరు చూసుకోవచ్చు, ఇక్కడ మీ మార్క్స్ అనేటివి చూసుకొని ఎన్నిసార్లు అయినా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఫ్రీ కంటెంట్ ఉంది, ఒకసారి ప్రాక్టీస్ చేయండి, నచ్చితేనే పర్చేస్ చేసుకోండి. ఓకే, ఎక్కడ మీకు లెసన్ వైజ్ అయితే ఇవ్వట్లేదు, అందరు టాపిక్ వైజ్ ఇస్తున్నారు. మనమైతే మీకు ఇక్కడ లెసన్ వైజ్ ప్రొవైడ్ చేస్తున్నాము, ఎవ్రీ క్లాసు సంబంధించి ప్లస్ సబ్జెక్ట్ వైజ్ టాపిక్ కూడా, మీకు టాపిక్ వైజ్ కూడా టెస్ట్లు అనేటివి అందుబాటులో ఉన్నాయి. సో మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటే ఆ విధంగా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మీకు ఆఫర్లో ఉంది, 499 రూపీస్కే అందివ్వడం జరుగుతుంది. 300 రూపీస్ డిస్కౌంట్ వస్తుందండి. DSC 2024 అనేటువంటి కూపన్ కోడ్ యూజ్ చేశారంటే ఓకే వినియోగించుకోండి. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే ఫోన్ చేయండి, 8985105456కి కాల్ చేయండి, మేము డౌట్స్ అనేటివి క్లారిఫై చేస్తాము. నెక్స్ట్ నిష్పత్తి అనుపాతం. నిష్పత్తి అంటే మనం రేషియో అండ్ ప్రపోర్షన్ అని చెప్పచ్చండి. ఓకే, అనుపాతం అంటే ప్రపోర్షన్, నిష్పత్తి అంటే రేషియో. ఇది చూద్దామండి. ఇంకా మనకు మెయిన్వి, ఈషా బరువు 25 కిలోలు, ఆమె తండ్రి బరువు 75 కిలోమీటర్లు. తండ్రి బరువు ఈషా బరువు కంటే ఎన్ని రెట్లు ఎక్కువ, ఈ విధంగా ఎన్ని టైమ్స్ ఎక్కువ, ఎన్ని రెట్లు ఎక్కువ అని అడగడానికి మనం చూసినట్టయితే ఈ విధంగా మనము రేషియోని యూజ్ చేసుకుంటూ ఉంటాము. ఈ రెండు పరిమాణాలు మనకు ఈక్వల్గా ఉన్నాయి చూడండి, ఇలాంటప్పుడే మనము రేషియోని యూజ్ చేసుకుంటాము. ఒకవేళ ఈక్వల్గా లేకపోతే ఏదో ఒక ప్రమాణానికి ఈక్వల్గా చేసుకోవాలి. ఓకే, ఈ రెండు పరిమాణాలను ఎన్ని రేట్లు అని చెప్పి పోల్చడం అనేది జరిగింది కదా. వీళ్ళకన్నా ఇతను, ఈషా కన్నా తన తండ్రి ఎంత బరువు ఎక్కువ అని చెప్పి ఇలా పోలిక చేశాం కదా. ఈ పోలికనే మనం ఏమంటామంటే నిష్పత్తి అంటాం. ప్రతి నిష్పత్తిలోనూ పోలిక అనేది ఉంటుంది, 1:2 ఉంటుందంటే మనకు దీన్ని దీంతో పోల్చడం అనేది జరుగుతుందండి. ఓకే, ఇది 1 ఉంటే ఇది 2 టైమ్స్ ఉంటుంది అని చెప్పి, దీనికి 2 టైమ్స్ ఉంటుంది అని చెప్పి. ఓకే, ఈ విధంగా మనము రేషియో గుర్తుని ఈ విధంగా సూచిస్తామండి, ఇది రేషియో గుర్తు. నెక్స్ట్ ఇక్కడ చూద్దాము, తండ్రి బరువు ఈషా బరువు యొక్క నిష్పత్తి చూసినట్టయితే తండ్రి బరువు చూద్దాము. ఫస్ట్ 75, ఈషా యొక్క బరువు ఎంత, 25. రేషియో నథింగ్ బట్ బై అని చెప్పి ఆన్సర్ అండి మనకు. ఈ రేషియో 1:2 అంటే ఏంటంటే 1/2 అనేది మనకు అర్థంగా తీసుకోవచ్చు. ఇప్పుడు ఏ బి ఉందంటే పక్కపక్కన ఏం చేస్తావు, ఏం లేకపోతే ఇంటూ ఉన్నట్టు అర్థం కదా. సో ఆ విధంగా 1:2 అంటే 1/2 అని అర్థము. ఓకే, 2:5 అనుకోండి, 2/5 అని చెప్పి అర్థము. ఈ విధంగా 75/25 అనేది వేసుకుంటాం, ఎందుకంటే తండ్రి రేషియో కనుక్కోవాలి. తండ్రిది మై ఈషా, ఫస్ట్ మనము తండ్రిది మరియు ఈషాది మనం చూసుకుందాము. సో ఫస్ట్ తండ్రి కదా, సో తండ్రి వాల్యూ వేసుకున్నాం బరువుది, ఈషాది ఈషా బరువు కింద అనేది వేసుకున్నాము. ఇక్కడ మనకు ఫస్ట్ ఏదైతే ఇస్తారో అదే వేసుకుంటామండి. ఇక్కడ తండ్రి బరువు కాబట్టి ఫస్ట్ తండ్రి బరువు వేసుకున్నాం, నెక్స్ట్ ఈషాది కాబట్టి ఈషా వేసుకున్నాం. ఫస్ట్ ఈషాది కనుక్కోవాలనుకోండి, 25 వేస్తావు, బై 75 వేస్తావు, అంటే అప్పుడు ఈషా బై తండ్రి వయసు అనేది అవుతుంది. సో ఈ విధంగా మనకి చూసుకొని వేసుకోవాలి రేషియోస్ అనేటివి. కొన్నిసార్లు మీకు 3:1 ఇవ్వకుండా ఆప్షన్ 1:3 ఇచ్చారనుకోండి, ఏదైనా ఒకటే కదా అని పెడతారు, సో పెట్టకూడదు అలాగా. ఓకే, చూసుకోవాలి ఫస్ట్ ఎవరి వాల్యూ ఇచ్చారు, తండ్రి బరువు ఇచ్చారు, సో 75. తర్వాత ఈషా వాళ్ళు కనుక్కోమని దాంట్లో 5తో క్యాన్సిలేషన్ చూద్దాం. 5 5 25 5 1 5 5 5 25 5 1 5 3 అంటే 3/1 అంటే ఎంతండి మనకు, 3:1 అని అర్థం. చెప్పాను కదా 2:5 అంటే ఎంత, 2/5 అయినప్పుడు 3:1 ఎంత, 3/1. 3/1నే మనము 3:1గా రాసుకుంటామండి. పెన్ను యొక్క ధర పెన్సిల్ యొక్క ధర ఇచ్చారు, పెన్ యొక్క ధర ఎంతంటే 10 అంట, పెన్సిల్ యొక్క ధర 2 అంట. రేషియో చూద్దాం, 2 1 2 5 అంటే 5/1 వచ్చింది, అంటే 5:1 అని చెప్పి అర్థము. 5/1 అంటే 5:1గా రాసుకుంటాం, 5:1 ఉంటే
5/1గా రాసుకుంటాం. అర్థమైందా? ఈ తరగతి ఒక తరగతిలో 20 మంది బాలురు అంటే బాయ్స్, 40 మంది బాలికలు గర్ల్స్ ఉన్నారు. వీళ్ళ యొక్క నిష్పత్తి ఎంతనో చూద్దాం. కింద చూసినట్టుగా మొత్తం విద్యార్థుల సంఖ్యకు బాలికల సంఖ్య, మొత్తం విద్యార్థుల సంఖ్యకు బాలికల సంఖ్య అంట. ఫస్ట్ ఏమిచ్చారు? మొత్తం విద్యార్థుల సంఖ్యకు బాలికల సంఖ్య అని ఇచ్చారు. కాబట్టి మొత్తం విద్యార్థులు ఎంతమంది? 20, 40 బాలురు, బాయ్స్ అండ్ గర్ల్స్ కలిసి చేయాలి, చూసుకోవాలి. ఇక్కడ మొత్తం విద్యార్థులు ఎంతమంది? 20 + 40 ఎంత? 60. మొత్తం సంఖ్యకు కదా, సంఖ్యకు బాలికల సంఖ్య ఎంత ఉన్నారు అని చెప్పి. సో బాలికల సంఖ్య ఎంత? 40. నిష్పత్తి చూసుకుంటే 2 2 2 3 2/3 2:3 అనేది ఉన్నారు. అంటే మనకు ఆర్డర్ కూడా ఈ విధంగానే ఉండాలండి. ఓకే, 2:3 మనకు మొత్తం విద్యార్థుల సంఖ్యకు బాలికల సంఖ్య కనుక్కోమన్నారు. సో మొత్తం విద్యార్థుల సంఖ్య బై మనకు పైన, ఓకే పైన అయితే బాలికల సంఖ్య. అదేవిధంగా మొత్తం విద్యార్థుల సంఖ్యకు బాలుల సంఖ్య కనుక్కోమన్నారు. మొత్తం విద్యార్థుల సంఖ్యకు బాలులు ఎంతమంది ఉన్నారు? 20 మంది ఉన్నారు. సో చూసుకుంటే 2 1 2 3 1/3 అంటే 1:3 ఈజ్ ద రైట్ ఆన్సర్ దీనికి సంబంధించి. ఓకే, ఇక చూడండి, నేను నీకంటే 5 రెట్లు పెద్దవాడిని అన్నారు. అంటే ఏమిటి? 5 × x అనేది వేసుకుంటావు రేట్లు అన్నా కూడా మనకి. ఓకే, అంటే ఇక్కడ వాడి వాల్యూ తెలియదు కదా, ఎంత పెద్దవాడో తెలీదు. సో వీడు ఎంత అంట? 5 రెట్లు అన్నారు. రెట్లు అంటే × 5 అనేది వేసుకుంటావు. సో x × 5 లేదా ఎక్స్ 5 × x ఎలా వేసుకుంటాం మనకు? 5x ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ చిన్న దీనికి ఇచ్చారు చూడండి. నెక్స్ట్, ఒక తరగతిలో 20 మంది బాలురు 40 మంది బాలికలు అనే వాళ్ళు ఉన్నారు. బాలుల సంఖ్య మరియు బాలికల సంఖ్య యొక్క నిష్పత్తి. ఫస్ట్ బాలుల సంఖ్య అడిగారు. బాలులు ఎంతమంది ఉన్నారు? 20 మంది ఉన్నారు. సో నెక్స్ట్ ఎవరన్నా అడిగారు? బాలికల సంఖ్య అడిగారు. సో బై 40 మనకు ఆర్డర్ అనేది సేమ్ ఈ విధంగానే ఉండాలి. ఫస్ట్ బాలు అడిగారు, సో బాయ్స్ వేసుకున్నావు. మళ్ళా గర్ల్స్ అడిగారు, సో గర్ల్స్ క్యాన్సిలేషన్ చేస్తే 2 1 2 2 1/2 అంటే 1:2 ఈజ్ ద రేషియో అండి. ఓకే, ఇది నిష్పత్తి కనుక్కోమన్నారు కాబట్టి రేషియోలో చూసుకున్నాము. రవి గంటకు 6 కిలోమీటర్లు, రోషన్ గంటకు 4 కిలోమీటర్లు నడుస్తాడంట. రవి ప్రయాణించిన దూరానికి మరియు రోషన్ ప్రయాణించిన దూరానికి మధ్య నిష్పత్తి ఎంత? ఫస్ట్ రవిది కనుక్కోమన్నారు. సో 6/4 2 3 2 2 అంటే 2 3/2 3:2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ నిష్పత్తి అనేది మనకి ఇది మనకి ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళిపోతావు రేషియో ప్రాబ్లమ్స్. రెండు రాశులను ఒకే ప్రమాణాల్లో ఉన్నప్పుడు మాత్రమే పోల్చాలి. ఈడ మనకు 6 కిలోమీటర్స్ ఇచ్చారు, ఇక్కడ 5 కిలోమీటర్స్ ఇచ్చారు పైన. ఓకే, సపోజ్ ఇక్కడ ఒకవేళ 6 కిలోమీటర్స్ ఇచ్చి ఇక్కడ 5 మీటర్స్ ఇచ్చారనుకోండి. సో ఇది మనకు ఒకే పరిమాణంలో లేదు. సో ఈ 5 మీటర్స్ని కిలోమీటర్లో కన్నా మార్చుకుంటావు, లేదా 6 కిలోమీటర్స్ని మీటర్స్లో కన్నా మార్చుకుంటావు. అలా ఇలా చేరి రెండింటిని ఒకే పరిమాణంలో చూసుకుంటావు. ఓకే, ఇది మనకు ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఒక పెన్సిల్ యొక్క పొడవు చూడండి, 18 సెంటీమీటర్స్ ఉంది. దాని వ్యాసం 8 మీటర్స్ ఉంది, 8 mm ఉంది. పెన్సిల్ యొక్క వ్యాసానికి మరియు దాని పొడవుకు నిష్పత్తి ఎంత? పెన్సిల్ యొక్క వ్యాసం ఎంత? 8 mm. ఓకే, 10 సెంటీమీటర్స్ అంటే ఇది పెన్సిల్ యొక్క పొడవు. వాళ్ళు ఫస్ట్ వ్యాసము తర్వాత పొడవు అడిగారు. సో బై 18 సెంటీమీటర్స్. mm cm ఉంది, అంటే ఇక్కడ మిల్లీమీటర్ ఉంది, ఇక్కడేమో సెంటీమీటర్ ఉంది. సో రెండు ఒకే ప్రమాణాల్లో ఉండాలి, లేకపోతే మార్చుకోవాలి. ఓకే, ఇక్కడ 1 సెంటీమీటర్ ఈక్వల్ టు ఎంత? 10 mm. సో 2 సెంటీమీటర్ అంటే 20 mm అవుతుంది. సో అదేవిధంగా 18 సెంటీమీటర్స్ అంటే ఎంత అవుతుందండి? 180 mm అవుతుంది. సో 180 mm, mm సేమ్ ప్రమాణం ఉన్నాయి కదా, ఇప్పుడు క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు అన్నమాట. 4 2 8 4 4 16 16 మనకి దీంట్లో 16లో మంచి ఇంకా మనకు 2 మిగులుతుంది. సో 4 5 20 సో 2/45 అనేది మిగిలింది. సో 2:45 అనేది రైట్ ఆన్సర్. దీని యొక్క వ్యాసం నిష్పత్తి చూసుకుంటే 2:2 మన పెన్సిల్ యొక్క పొడవుతో పోల్చుకుంటే 2:45 అనేది రైట్ ఆన్సర్. సౌరభ్ తన ఇంటి నుంచి పాఠశాలకు చేరుకోవడానికి 15 మినిట్స్ తీసుకుంటాడు. సచిన్ ఇంటి నుంచి పాఠశాల చేరుకోవడానికి 1 గంట తీసుకుంటాడంట. ఇక్కడేమో హవర్ ఉంది, ఇక్కడేమో మినిట్స్ ఉంది. సౌరభ్ తీసుకునే సమయం మరియు సచిన్ తీసుకునే సమయం. ఫస్ట్ సౌరభ్ అడిగారు. సో 15 మినిట్స్ / 1 అవర్. 1 అవర్ని మనం డైరెక్ట్ వేసేసుకుందాం. ఎంత మినిట్స్లో? 60 మినిట్స్. 1 అవర్ అంటే 60 నిమిషాలు. సో సేమ్ ప్రమాణాలు ఉన్నాయి కాబట్టి క్యాన్సిలేషన్ చేద్దాం. 5 3 5 12
త్రీ వన్ జా త్రీ ఫోర్ జా 1/4 అంటే 1:4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక టోపీ ధర 50 పైసెస్ మరియు చాక్లెట్ ధర 10 రూపీస్. ఒక టోపీ ధర మరియు చాక్లెట్ ధర పోల్చాలంట. ఫస్ట్ టోపీ అడిగారు, సో 50 పైస్ బై 10 రూపీస్, 10 రూపీస్. 1 పైస్ ఇక్కడ మనకు 1 రూపీ ఈక్వల్ టు ఎంత అండి, మనకు 100 పైస్ అండి. ఓకే, సో మనకి ఇక్కడ 10 రూపీస్ ఉంది, అంటే 10 రూపీస్ ఈక్వల్ టు 1000 పైస్. ఈ విధంగా మనం వేసుకుంటాం, రూపీస్లోకి ఉండేది మనము పైస్లోకి మార్చుకున్నాము. 0 0 క్యాన్సిల్, 5 1 5 20 రెండు పైసెస్లోనే ఉన్నాయి. సో 1/20 అంటే 1:20 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక స్కూల్లో ఒక సంవత్సరంలో 73 సెలవులు ఉన్నాయి. ఒక సంవత్సరంలో సెలవుల సంఖ్య మరియు రోజుల సంఖ్య యొక్క నిష్పత్తి ఎంత? ఒక స్కూల్లో ఒక సంవత్సరంలో 73 సెలవులు ఉన్నాయంట. ఫస్ట్ ఇక్కడ ఒక సంవత్సరంలో సెలవుల సంఖ్య వేసుకోమన్నాడు, 73. రోజుల సంఖ్య ఎంత? ఒక సంవత్సరంలో 365. ఇది మనకు నిష్పత్తి అనేది 73:365. క్యాన్సిలేషన్ అవుతాయి, క్యాన్సిలేషన్ చేయొచ్చు, లేకపోతే ఇలాగే వదిలేసినా కూడా ఏమి ఇబ్బంది ఏం లేదు. మనకు క్యాలిక్యులేషన్ వేసుకుంటే 0.2 అనేది వస్తుంది. సో మనకి ఇక్కడ ఆప్షన్స్లో మనకి డైరెక్ట్ నిష్పత్తి అడిగారు కాబట్టి ఆన్సర్ కూడా మనకి ఆప్షన్స్లో కూడా నిష్పత్తి రూపంలోనే ఉంటుంది ఆల్మోస్ట్. ఓకే, ఇది మనకు సంబంధించి. నెక్స్ట్ చూద్దామండి, ఈక్వివాలెంట్ రేషియోస్. ఇక్కడ మనం అంటే ఏంటివంటే తుల్య నిష్పత్తులు అని అంటామండి. అతి తక్కువ రూపంలో ఉన్న 30:20, 24:60 నిష్పత్తులు ఏంటి? మనకు 3:2 సమానం అవుతాయి. ఈ రెండింటిని క్యాన్సిలేషన్ చేస్తే ఏమవుతుందంటే 3:2 అవుతుంది. 30/20 అంటే 3:2 అయింది కదా. సో 24/16 చూద్దాం. అలాగే 8 3 వెళ్తుంది 8 3 24 8 2 16. ఇక్కడ కూడా మనకు 3/2 వచ్చింది. సో దీనికి 3/2, దీనికి 3/2, అంటే నిష్పత్తులు మనకు సాల్వేషన్ చేసినప్పుడు ఈక్వల్గా ఉన్నాయి. సో ఇలాంటి వాటిని మనం ఏమంటామంటే తుల్య నిష్పత్తులు అని అంటామండి. అతి తక్కువ రూపంలో రాస్తే నెంబర్స్ ఇచ్చినటువంటి రేషియోని అప్పుడు మనకు అవి కానీ ఈక్వల్ అయినాయంటే ఇవి తుల్య నిష్పత్తులు అని చెప్పి చెప్తాము. ఓకే, ఇది మనకు సంబంధించి ఈ ప్రాబ్లం అనేది ఇచ్చారు. సో మనం ఇక చూసుకుందాం నౌ నీడ్. ఓకే, మనకు ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఇచ్చారు కదా, సో అవి కూడా మనకు అడుగుతారు కొన్నిసార్లు. దీర్ఘ చతురస్రాకార పొలం యొక్క పొడవు వెడల్పు ఎంత ఇచ్చారు? 50 మీటర్స్ 15 మీటర్స్ ఇచ్చారు. 50 మీటర్స్ 15 మీటర్స్ పొలం యొక్క పొడవు వెడల్పుల నిష్పత్తి. ఫస్ట్ పొడవు నిష్పత్తి అడిగారు. సో 50 బై ఇక్కడ మనకు వెడల్పు నిష్పత్తి ఎంత? 15. 2 మీటర్లోనే ఉన్నాయి కదా, సో డైరెక్ట్ క్యాన్సిలేషన్ చేద్దాం. ముందు చూసుకోవాలి ప్రమాణాలు కూడా సేమ్ ఉన్నాయా లేదా అని. 5 3 5 10 అంటే 10/3. రేషియో ఏమిటి మనకు? 10:3 అనేది అవుతుంది. సో ఇది మనకు నెక్స్ట్ ప్రాబ్లం. 90 సెంటీమీటర్స్ నుంచి 1.5 మీటర్ల నిష్పత్తిని కనుక్కోండి. 90 సెంటీమీటర్స్ నుంచి 1.5 మీటర్స్, ఈ రెండు రాశులు ఒకే ప్రమాణంలో లేవు, 1 సెంటీమీటర్ 1 మీటర్స్లో ఉంది. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రమాణాలు అనేటివి మార్చుకుందాం ఈజీ వేలో. నీకు ఎలా ఈజీగా ఉంటే అలా మార్చుకోవచ్చు. చిన్నది నుంచి పెద్ద చేయడానికి నీకు కన్ఫ్యూజ్ అయ్యింది అనుకోండి, పెద్దవి ఉన్నాయి కదా అవి చిన్నవి చేసుకుందాము. 1.5 మీటర్స్ అండి. ఓకే, 1 మీటర్ ఈక్వల్ టు ఎంత? 100 సెంటీమీటర్స్. ఓకే, 1.5 × 100 చూసుకుంటే మనకు 0 0 5 1. ఇక్కడ మనకు ఒకదాని ముందే కదా మనకు పాయింట్ ఉంది, సో ఒకదాని ముందే పాయింట్ పెట్టుకుంటావు. సో 150 ఈజ్ ద రైట్ ఆన్సర్. తర్వాత 0.0 ఉన్న మనకు లేనట్టే కదా, అందుకు 150 సెంటీమీటర్స్లోకి మార్చుకున్నాము. ఇప్పుడు మనకు అవసరమైన నిష్పత్తి ఏమిటి అంటే, ఓకే, సెంటీమీటర్స్ని 1.5 నిష్పత్తిలో కనుక్కోమన్నారు. సో 90/150, 0 0 క్యాన్సిల్, 3 3 3 5. సో 3/5 అంటే 3:5 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక ఆఫీస్లో 45 మంది వ్యక్తులు పనిచేస్తున్నారు. అందులో ఆడవాళ్ళ సంఖ్య ఎంత? 25. మిగిలిన వారంతా పురుషులంట. అయితే వీటి యొక్క నిష్పత్తి కనుక్కోండి. ఒక ఆఫీస్లో మనకి ఆడవాళ్ళు మొత్తం 45 అయినప్పుడు ఆడవాళ్ళు 25 అంట. అంటే బాయ్స్ ఎంతమంది, మగవాళ్ళు పురుషులు ఎంతమంది అని అర్థము? 20 ఉన్నారని చెప్పి అర్థము. సో ఇక్కడ చూద్దాం, ఆడవారి సంఖ్య పురుషుల సంఖ్య కనుక్కోండి. పురుషులేమో 20, ఆడవాళ్ళేమో 25. ఓకే, మనకి ఇక్కడ అడగడం కూడా మనకు ఆర్డర్ ఇదే అడిగారు. సో 5 5 5 4 సో 5/4 ఈజ్ ద రైట్ ఆన్సర్. 5:4. నెక్స్ట్ మగవారి సంఖ్య నుండి ఆడవారి సంఖ్య. మగవారి సంఖ్య ఎంతమంది? 20/, ఆడవారి సంఖ్య 25. 5 4 5 5. సో 4/5 అంటే 4:5. చూడండి ఇక్కడ మనకి సేమ్ మనకు ప్లేసెస్ మారడం వల్ల మనకు నిష్పత్తి కూడా మారిపోతుంది. సో చూసుకోవాలి, 6:5కు తుల్య నిష్పత్తులను కనుగొనండి. అంటే 6/4ని
మనకు చూసినట్టయితే ఏది చేస్తే మళ్ళీ 6/4 రావాలి. అంటే మనకు పైన ఏదైతే ఇంటూ చేస్తే కింద అదే చేద్దాము. ఓకే, అప్పుడైతేనే మనకి ఈక్వల్గా వస్తుంది 12/13. ఇప్పుడు దీన్ని సారీ 6 2 12 4 4 2 8 అండి మనకి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే మనకు దీనికి క్యాన్సిలేషన్ చేద్దామా, 4 12 8 క్యాన్సిలేషన్ చేసినట్టయితే మనకి సేమ్ అండి, 2 తో 2 4 జా పోతుంది, 2 6 జా పోతుంది. సో ఇది కూడా మనకు సింప్లిఫై అవుతుంది. ఇంకా వాళ్ళు అడిగిందైతే మనకు దీనికి కనుక్కోమని, సో డైరెక్ట్ దానికి కనుక్కుందాం. ఆ విధంగా 2 అనే కాదు, ఎంతైనా యాడ్ చేసి ఎంతైనా ఇంటూ చేయండి. అయితే కింద దానికి కూడా సేమ్నే ఇంటూ చేయాలి. ఓకే, 6 3 జా ఎంత 18, 4 3 జా 12. ఇది ఒక 6/4 ఒక తుల్య నిష్పక్తిగా చెప్పచ్చు. ఈ విధంగా రాయవచ్చు అండి. అదేవిధంగా 6/4 మనకి ఇక్కడ సింప్లిఫికేషన్ చేస్తే 2 3 జా 2 2 జా. సో 3/2 అనేది కూడా మనకి దీని యొక్క తుల్య నిష్పక్తి కిందికే చూసుకోవచ్చు. లవము హారాలను ఒకే సంఖ్యతో గుణించడం భాగించడం ద్వారా మనము తుల్య నిష్పక్తుల్ని పొందడం అనేది జరుగుతుందండి. 6 2 ఇక్కడ మనకి ఇచ్చారు కదా, సో అవి మనకి ఖాళీలను పూరించండి అని ఇచ్చారు. అంటే ఈ విధంగా మనకి ఇచ్చినప్పుడు ఏ విధంగా చేస్తాము అంటే 14/21 బాక్స్లో ఏం లేకపోతే ఎక్స్ ఉందనుకోండి, 6/ఎక్స్ బాక్స్ కాబట్టి ఎక్స్ అనుకున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హాఫ్ తీసుకుందాం, 14/21 x/3 క్రాస్ మల్టిప్లికేషన్. దీన్నే మనము అనుపాతము అంటాము. 3 × 14 = x × 21. ఈ విధంగా అయినా చేసుకోండి, లేదంటే డైరెక్ట్ క్యాన్సిలేషన్ అయినా చేసుకోండి. 3 7 జా 21, ఎలాగో ఇది పక్కకే వస్తుంది కదా, డైరెక్ట్ క్యాన్సిలేషన్ చేయొచ్చు. 7 2 జా 14. లాస్ట్కి ఏం మిగిలింది, x = 2 మిగిలింది. సో ఇక్కడ మనకి x = 2 మిగిలింది. చూడండి, ఇటు క్రాస్ తీసుకెళ్ళి చేసుకున్నా కూడా మనకు సేమ్ ఆన్సరే వస్తుంది. చూడండి, ఇక్కడ మనకు ఎక్స్ అనేది ఈ పక్కే ఉండేసి 21 ఇంటూలో ఉంది కదా, ఈ పక్కకు వచ్చేలో బై అయిపోతుంది. 7 చూసుకుంటే 7 2 జా 7 3 జా, ఈ 3 క్యాన్సిల్ అయిపోతుంది. లాస్ట్కి ఎంత మిగిలింది, 2 x = 2. ఈ విధంగా చూసుకుంటాం. అంటే ఇక్కడ 2 ఉన్నట్టుగా లెక్క, 2/3 = 6/x. ఇక్కడ మనం ఇంకా ఇది కనుక్కోవాలి కదా. సో ఇప్పుడు ఈ 2 ఈక్వల్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 చేసుకోండి, ఇక్కడ ఆన్సర్ వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఆన్సర్ వేసుకొని తర్వాత ఈ 2 ఈక్వల్గా చేసుకుంటాము, 2/3 = 6/x. సేమ్ అండి, మీకు ఈ 2 డైరెక్ట్ అయినా క్యాన్సిల్ చేయొచ్చు, లేదంటే ఇట్లాగా మీరు క్రాస్ చేసుకునైనా చేయొచ్చు. నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉంటే క్రాస్ చేసుకొని చేసుకోండి, కన్ఫ్యూజ్ కాలేము అంటే. x = 9, 6 3 జా 18 కదా. సో 2 × x 2x, 2x = 18, 2 9 జా 18 క్యాన్సిలేషన్ పోతుంది. x = 9, ఇది మనకు సంబంధించి. ఇక్కడ చూడండి, ఇక్కడేమో 2 ఉంటుంది, ఇక్కడేమో 9 అనేది ఉంటుంది. ఇవన్నీ మనకు తుల్య నిష్పక్తులుగానే చెప్పచ్చు. మేరీ ఇంటి నుంచి స్కూల్కు మరియు జాన్ ఇంటి నుంచి స్కూల్కు ఉన్న దూరాల నిష్పక్తి 2:1 అంట. అంటే మేరీ ఇంటి నుంచి స్కూల్కి ఎంత ఉందంట, 2 ఉంటే జాన్ ఇంటి నుంచి స్కూల్కి 1. ఎవరికి తక్కువగా ఉంది నివాసం అనేది, దగ్గరలో ఎవరికి దగ్గరగా ఉంది, దూరం దగ్గరగా ఉంది కదా. సో దూరము చిన్నదిగా దూరం తక్కువ ఉంది కాబట్టి దగ్గరగా ఉన్నట్టు ఆ లెక్క స్కూల్కి. సో ఈ పాఠశాలకు సమీపంలో ఎవరున్నారు, జాన్ ఉన్నాడండి. మేరీ జాన్ స్కూల్ నుంచి దూరాలను చూపించే దిగువ పట్టికను పూర్తి చేయండి. మేరీ ఇంటి నుంచి స్కూల్కి 10 కిలోమీటర్లు, జాన్ ఇంటి నుంచి స్కూల్కి 5 కిలోమీటర్లు. సో చూసినట్టయితే 5 1 5 2 2/2 2:1 వస్తుందండి. నెక్స్ట్ మనకి ఇక్కడ కూడా మనకు 2:1 రావాలి, అలా చూద్దాము. 4తో చూసుకుంటే ఓకే, ఇక్కడ 1, ఇక్కడ 4 రావాలంటే ×4 చేయాలి. సో ఇక్కడ కూడా మనం ×4 చేద్దాం, 4 2 జా ఎంత 8. సో ఇక్కడ చూడండి, క్యాన్సిలేషన్ చేయండి. ఇప్పుడు 4 2 జా 4 1 జా, సో మనకు 2:1 వచ్చిందా, సో రైట్ ఆన్సర్. ఈ విధంగా మనము తుల్య నిష్పక్తులు రాద్దాము. ఇక్కడ 4 వచ్చింది అంటే ఆన్సర్ మనకు 4 రావాలి. 4 రావాలి అంటే మనకి ఇక్కడ మనకు 2:1 కదా ఉన్నాయి. ఇక్కడ 4 రావాలంటే దీనికి ఎంత ఇంటూ చేయాలి, 2 × 2 చేయాలి. సో ఇక్కడ కూడా ఇంటూ చేయాలి అప్పుడు. సో ఇక్కడ పై ఏదైతే ఇంటూ చేస్తావో కింద దానికి కూడా అదే ఇంటూ చేయాలి. ఇక్కడ మనకు 2 1 రావాలి. సో అప్పుడు ఏం చేస్తామంటే మనకు ఇక్కడ 3 ఎందుకు వచ్చింది, ×3 చేస్తే ఇక్కడ 3 వచ్చింది. సో ఇక్కడ కూడా మనం ×3 చేయాలి, 6. ఈ విధంగా ఒక సైడ్ ఎలాగో ఇచ్చేసారు కాబట్టి ఎంత ఇంటూ చేస్తే వచ్చింది, 1 అనేది ×1 చేస్తే వచ్చింది. సో దీనికి కూడా 1 అనేది చేస్తాం. సో 2 2:1 సేమ్ ఉండాలండి లాస్ట్కి ఆన్సర్ అనేది. సో ఇవన్నీ మనకు తుల్య నిష్పక్తులు. ఒకవేళ మేరీ యొక్క ఇంటికి స్కూల్కి మరియు కలాం ఇంటికి స్కూల్కి మధ్య ఉన్న దూరాల యొక్క నిష్పక్తి 1:2 అయితే అప్పుడు స్కూల్కు దగ్గరగా ఎవరు నివసిస్తారు, అంటే మేరీ ఇంటి నుంచి స్కూల్కి కలాం ఇంటి నుంచి స్కూల్కి మధ్య నిష్పక్తి చూసినట్టయితే 1:2 అంట, మేరీ 1 ఇక్కడ 2 అని చెప్పి. అప్పుడు మేరీ ఎక్కువగా దగ్గరగా ఉన్నట్టు అవుతుంది. ఇక్కడ మళ్ళా ఇచ్చారు దీనికి సంబంధించి చేయమని చెప్పి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. కృతి మరియు కిరణ్ మధ్య 60 రూపాయలని 1:2 రేషియోలో నిష్పక్తిలో పంచుకోవాలి. అప్పుడు ఎలానో విభజించండి. ఇక్కడ ఏమో కృతికి ఎంత రావాలా, 1 వస్తే కిరణ్కి ×2 రావాలండి. ఓకే,
ఇక్కడ మనం ఎలా చేస్తామంటే మొత్తం భాగాలు ఎంత? మూడు. వన్ ప్లస్ టూ ఎంతండి? టూ త్రీ కదా, త్రీ. మొత్తం మూడు భాగాల్లో ఒక భాగము కృతిదంట, రెండు భాగాలు మూడు భాగాల్లో రెండు భాగాలు కిరణ్దంట. ఓకే, ఈ 60 రూపాయల్లో మనం ఎట్ట పంచుకుంటా చూద్దాం. అంటే కృతికి 1/3 పార్ట్, కిరణ్కి 2/3 పార్ట్ అని చెప్పి ఇక్కడ అర్థం. ఓకే, ఈ విధంగా రేషియో ఇచ్చారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం ఎంత చూసుకోండి, 1:2 ఇచ్చారు. సో అంటే 1+2 మొత్తం రేషియో ఎంత? 3. ఓకే, ఈ మూడు మొత్తం మూడు భాగాల్లో ఒక భాగం కృతికి, మూడు భాగాల్లో రెండు భాగాలు కిరణ్కి అని చెప్పి అందుకే మనం 1:2 చూసుకుంటాము. ఇప్పుడు కిరణ్ కృతికి చూద్దాం. 1/3 కదా, 1/3 వంతు కదా. 60లో 1/3 వంతు ఎంత అవుతుంది? 60 రూపాయల్లో 1/3 వంతు మాత్రమే కృతికి ఇవ్వాల్సింది. సో 320 అంటే 20 రూపీస్. ఇప్పుడు కిరణ్కి చూద్దాం. 60లో 2/3 వంతు ఎంత అవుతుందో అంత మనకు కిరణ్కి ఇవ్వాలి. 320 22 40. ఈ విధంగా మనకు ఇక్కడికి ఆ కృతికి 20 రూపాయలు, కిరణ్కి 40 రూపీస్ ఇవ్వాలి. మొత్తం 60 అయింది. అలా కాకుండా మీరు ఒకటి కనుక్కోండి, ఫస్ట్ 20 రూపీస్ కృతికి వెళ్ళిపోయింది, 60లో 20 రూపాయలు వెళ్ళిపోతే 40 రూపీస్ వస్తుంది, ఈ 40 కిరణ్కి అని చెప్పి అలాగైనా మీరు చూసుకోవచ్చు. ఓకే, రెండు విధాలుగా చేయొచ్చు. నెక్స్ట్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ ఇచ్చారు మనకి. తరగతిలో 20 మంది బాలికలు ఉన్నారు, 15 మంది బాలురు బాయ్స్ ఉన్నారు. బాలికల సంఖ్య మరియు బాలుల సంఖ్య, అంట బాలికల సంఖ్య ఎంత మందు? 20/15. చూసినట్టయితే 5 3 5 4 అంటే 4:3 ఈజ్ ద రైట్ ఆన్సర్. తరగతిలో మొత్తం బాలికల సంఖ్యకు విద్యార్థుల సంఖ్య యొక్క నిష్పత్తి ఎంత? మొత్తం బాలికల సంఖ్యకు విద్యార్థుల సంఖ్య యొక్క నిష్పత్తి. మన యాప్లో టెస్ట్ సిరీస్ ఏవైతే ఉన్నాయో ఇవి ప్రాక్టీస్ చేయండి, చాలా యూజ్ఫుల్ అవుతుంది. మీకు లెసన్ వైజ్ ఉంటాయండి, క్లాస్ వైజ్ ఉంటాయి, దాంట్లోనే మీకు లెసన్ వైజ్ ఉంటాయి, చాలా యూజ్ అవుతాయి. అన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి ఈ విధంగా, సైకాలజీ, విద్యార్థక పదాలు, 9th 10th క్లాస్ సంబంధించి లింక్డ్ టాపిక్స్, మెథడాలజీ, కరెంట్ అఫైర్స్, ట్రై మెథడ్స్, బయాలజీ, సోషల్, ఇలాగా టాపిక్ వైజ్ అన్నీ మీకు అప్లోడ్ చేయడం అనేది జరిగింది. టెస్ట్లు అనేటివి ప్రాక్టీస్ చేసుకోండి, ఇక్కడ క్లాసెస్ వినండి, అక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోండి. టెస్ట్లు అనేటివి ఇన్ టైంలో సిలబస్ అనేది కంప్లీట్ అవుతుంది మీకు. ఎగ్జామ్స్ మార్క్స్ అనేది కూడా ఏ విధంగా వస్తాయని చెప్పి మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ చూసినట్టయితే మనకి విద్యార్థుల సంఖ్య యొక్క నిష్పత్తి మొత్తం చూసినట్టయితే మొత్తం విద్యార్థులు ఎంతమంది? 20+15 ఎంత? 35. ఓకే, మనకు బాలికల సంఖ్య 20 మంది బాలికలు, మనకు మొత్తం నిష్పత్తి 35 అండ్ 20+35 వేసుకున్నాం అంటే మొత్తం విద్యార్థుల్లో కనుక్కోమన్నారు కదా. మొత్తము బాలికల సంఖ్యకు విద్యార్థుల సంఖ్య యొక్క నిష్పత్తి, బాలికల సంఖ్యకు విద్యార్థుల యొక్క మొత్తం విద్యార్థులు వేసుకున్నాం. సో క్యాన్సిలేషన్ చూసినట్టయితే 5 4 5 7 అంటే 4:7 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక తరగతిలో 30 మంది విద్యార్థుల్లో 6 మంది ఫుట్బాల్, 12 మంది క్రికెట్, మిగిలిన వారు టెన్నిస్ ఇష్టపడతారంట. వీటి నిష్పత్తిని కనుగొనండి. 30 మంది విద్యార్థులు ఉన్నారండి, 6 మంది ఫుట్బాల్ అంట, ఓకే, 12 మంది క్రికెట్ అంట, టెన్నిస్ ఏంటి ఇంకా మిగిలిన వాళ్ళు ఎంతమంది? 6 7 8 18 మెంబర్స్ ఇక్కడే వెళ్ళిపోయినారు, మిగిలింది 12 మెంబర్స్. సో 12 మెంబర్స్ టెన్నిస్ని ఇష్టపడుతూ ఉన్నారు, 6 మంది ఫుట్బాల్, 12 మంది క్రికెట్, ఇంకా మిగిలిన 12 మంది టెన్నిస్ని ఇష్టపడతారు. మొత్తం కలపండి, ఇప్పుడు 30కి ఈక్వల్ అయిందా లేదా? 12 12 24 + 6 30. ఇలా మనకు మొత్తం చూసుకోవాలి ఒకసారి, సంఖ్య కూడా సరిపోయిందా లేదా అని. ఇప్పుడు చూద్దాం రేషియోస్. ఫుట్బాల్ను ఇష్టపడే విద్యార్థుల సంఖ్య మరియు టెన్నిస్ని ఇష్టపడే విద్యార్థుల సంఖ్య. ఫుట్బాల్ ఇష్టపడేది ఎవరండి మనకు? 6:2, టెన్నిస్ 12. సో రేషియో 6 1 6 2. సో 1:2 ఈజ్ ద రేషియో. క్రికెట్ని ఇష్టపడే వాళ్ళ విద్యార్థుల సంఖ్య, మొత్తం విద్యార్థుల సంఖ్య. క్రికెట్ని ఇష్టపడేది ఎంతమంది అండి? 12 మంది. మొత్తం విద్యార్థులు ఎంతమంది? 30 మంది. ఇప్పుడు క్యాన్సిలేషన్, 12:30 క్యాన్సిలేషన్ చూద్దాం ఇక్కడ. ఓకే, 2 6 2 15 3 2 3 5 2:5 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ క్వశ్చన్ అనేది అయిపోతుంది. పటం చూడండి మరియు వీటి యొక్క నిష్పత్తిని కనుగొనండి. దీర్ఘచతురస్రం లోపల త్రిభుజాల సంఖ్య నుంచి వృత్తాల సంఖ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ దీర్ఘచతురస్రం ఏదండి? ఇది దీర్ఘచతురస్రం ఇచ్చారు. దాని లోపల అంటే లోపల ఉన్నాయి కదా సింబల్స్, చూసినట్టయితే త్రిభుజాల సంఖ్య ఎంత? 1 2 3 3 ఇస్ టు త్రివృత్తాల సంఖ్య 1 2
సో 3:2 ఈజ్ ద రైట్ ఆన్సర్. దీర్ఘచతురస్రం లోపల, ఈ దీర్ఘచతురస్రం లోపల ఉండేటువంటి త్రిభుజాల సంఖ్య, వృత్తాల సంఖ్య అడిగారు. త్రిభుజాలు 1, 2, 3 ఉన్నాయి, వృత్తాలు అయితే 2 ఉన్నాయి. సో 3:2 దీర్ఘచతురస్రం లోపల ఉన్న చతురస్రాల సంఖ్యకు అన్ని బొమ్మలకు గల నిష్పత్తి. చతురస్రాల సంఖ్య అంట, చతురస్రాలు ఎన్నున్నాయి, 1, 2 ఉన్నాయి. సో అన్ని బొమ్మలు ఎన్నున్నాయి మొత్తం బొమ్మలు, నీకు వృత్తమా ట్రయాంగిల్ ఏది అడగల, మొత్తం బొమ్మలు అడిగారు. 1, 2, 3, 4, 5, 6, 7. సో 2:7 ఈజ్ ద రైట్ ఆన్సర్. దీర్ఘచతురస్రంలోని అన్ని బొమ్మలకు వృత్తాల సంఖ్య. ఇక్కడ చూడండి, క్వశ్చన్ అనేది కన్ఫ్యూజ్ కాకూడదు. ఫస్ట్ అన్ని బొమ్మలు ఇచ్చారు కదా, సో అన్ని బొమ్మలు వేద్దాం అనుకోవద్దండి. ఇక్కడ ఇది ఇది సేమ్ కానీ ఇస్తుంది మీనింగ్ అనేది. దీర్ఘచతురస్రం లోపల చతురస్రాల సంఖ్యకు అన్ని బొమ్మల సంఖ్య ఇచ్చారు, అంటే చతురస్రాల సంఖ్యకు దీని నిష్పత్తి ఎంత అని చెప్పి. ఇక్కడ చూడండి, దీర్ఘచతురస్రంలోని అన్ని బొమ్మలకు వృత్తాలు ఎన్ని అని చెప్పి. ఓకే, అన్ని బొమ్మలు ఎన్ని, 7, వృత్తాల సంఖ్య ఎంత, 2 ఉన్నాయి. సో 2:7 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇలా మనకు కన్ఫ్యూజ్ చేసే విధంగా అడుగుతారు. సో చూసుకోవాలి క్వశ్చన్ ఫార్మేషన్ ఏ విధంగా ఉంది అనేది. హమీదు అక్తరు ఒక గంటలో ప్రయాణించిన దూరం అయితే 9 కిలోమీటర్స్ అండి, మరియు 12 కిలోమీటర్లు. హమీద్ యొక్క వేగానికి, అక్తర్ యొక్క వేగానికి గల నిష్పత్తి కనుక్కోండి. ఫస్ట్ హమీద్ యొక్కది, హమీద్ది, తర్వాత అక్తర్ది. సో ఇక్కడ కూడా మనకు సేమ్గానే ఉన్నాయి కాబట్టి. కిలోమీటర్స్ ఉంది, ఇక్కడ హవర్ ఉంది. సో సరిపోయింది కదా, స్పీడ్ని మనం కిలోమీటర్ పర్ అవర్లోనే కదా కలుస్తాము. సో ఇక్కడ కూడా మనకు సరిపోయినాయి ఇవి ప్రమాణాలు కూడా. సో చూసినట్లయితే 9:12 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ క్యాన్సిలేషన్, 3:3, 3:4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ చూద్దాము. ఇక్కడ తుల్య నిష్పత్తులా కాదా అని ఇచ్చారండి. ఇక్కడ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ 15/18 = x/6 వేసుకున్నాము. 6 3 18 3 5 15, అంటే ఇక్కడ 5 అనేది వస్తుంది. సో మళ్ళీ వేసుకుందాం, 5/6 = 10/x. ఓకే, 5 2 నెక్స్ట్ ఇంకా మనకు సింప్లిఫై లేదు చూడండి. x = 6 × 2 x = 12 ఇస్ ద రైట్ ఆన్సర్, అంటే ఇక్కడ 12 వస్తుంది. నెక్స్ట్ 10/12 = x/30. క్యాన్సిలేషన్ చూసుకుందాం, క్రాస్ మల్టిప్లికేషన్. x × 12 = 10 × 30, 2 6 2 5. ఓకే, ఇది కూడా వెళ్తుంది చూడండి. 3 2 3 10 2 1 2 5. సో 5 5 ఎంత, 25. సో 25 ఇస్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ. ఇవన్నీ తుల్య నిష్పత్తులు అంటే ఎస్ అండి, ఇవన్నీ మనకి ఈక్వల్గానే ఉన్నాయి కదా. సో ఎస్. ఈ క్రింది వాటి నిష్పత్తిని కనుగొనండి. 81 అన్నారు. సో ఈ విధంగా వేసుకోవాలి. 9 9 81, 9 1 9 2 18, 3 3 3 4. సో 3:4 ఈజ్ ద రైట్ ఆన్సర్ నిష్పత్తి. ఇక్కడ చూడండి నెక్స్ట్, 98 అంట 63కి, 63కి 98 ఎంత అని. ఇక్కడ 7తో పోతుంది చూడండి, 7 9 63, 7 1 7 8 9, అంటే 28 మిగులుతుంది. సో 7 4 28, సో 14/9 ఇస్ ద రేషియో, అంటే 14:9 ఇస్ ద రేషియో. 33 కిలోమీటర్ to 121 కిలోమీటర్, అంటే ఇక్కడ 33 కిలోమీటర్ 121, అంటే మనకి ఇక్కడ పక్కపక్కన 2 అన్నా కూడా ఈజ్ 2 వేసుకోవచ్చు. 11 11 3 11 11 11 121. సో 3:11 ఇస్ ద రైట్ ఆన్సర్. 30 minutes 45 minutes, కామా ఇచ్చారు కదా. సో పక్కపక్కనే వేసుకోవచ్చు, ఏం కాదు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే 5 అండి, 5 6 5 9, 3 2 3 3. సో 2:3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా మనము ఎలా ఇస్తున్నారో కనుక్కోండి. ఇక్కడ మనకి ఈ రెండు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది, చూసుకోవాలి. ఇదంతా మనకి 81 అంట 108కి. సో 108కి అన్నారు, 108కి 81 ఎంత నిష్పత్తి అని చెప్పి. సో ఈ విధంగా కింద వేసుకుందాం. నెక్స్ట్, 30 minutes 1.5 గంటలు ఇచ్చారు మనకి. 30 మినిట్స్ అంటే ఎంత, మన మినిట్స్లోనే వేసుకుందాం. 30 minutes 1.5 అంటే 1 గంట హాఫ్ అని చెప్పి, అంటే 1 గంట 1:30, అంటే 90. 0 0 క్యాన్సిల్ 3 1 3 3, అంటే 1:3. 40 సెంటీమీటర్స్ అండి, 40 సెంటీమీటర్స్ 1.5 మీటర్స్ ఉంది. ఓకే, 1.5 మీటర్స్ × మనకు సెంటీమీటర్లోకి మార్చుకుందాం. 1 మీటర్ = 100 కదా. సో 100 వేసుకుంటే మనకి ఇక్కడ 0 0 5 1, ఒకదాని ముందే మనకు పాయింట్ పెట్టుకుందాం. సో 150 అనేది రైట్. ఇక్కడ మనకు 4:15 వచ్చింది. సో 4:15 ఈజ్ ద రైట్ ఆన్సర్. మనకేం క్యాన్సిలేషన్ కాదు.
యాభై ఐదు పైసలు ఒక రూపాయికి ఎంత మనకి 100 పైసెస్ అండి. ఓకే, ఇక్కడ మనకు 5 11 5 20, సో 11:20 500 mm 2 లీటర్స్. మెయిన్ 1 లీటర్ అంటే ఎంత అండి మనకి 1000. ఓకే, 1000 ml. నెక్స్ట్ 2 లీటర్స్ అంటే ఎంత 2000 ml. ఇక్కడ మనకు 2000 ml రాసుకుంటాము. ఇక్కడ 500, ఇక్కడ ఎంఎల్లోనే ఉంది ఎలాగో, ఇక్కడ మనం లీటర్స్ని ఎంఎల్లోకి మార్చుకున్నాం. 0000 క్యాన్సిల్, 5 1 5 4 1:4 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇది 1:4. ఒక సంవత్సరంలో సీమ 150,000 సంపాదించింది మరియు 50,000 ఆదా చేసింది. వీటి నిష్పత్తి కనుక్కోనాలంట. సీమ సంపాదించే డబ్బుతో పాటు ఆమె పొదుపు చేసే డబ్బు కూడా. సీమ సంపాదించే డబ్బు ఎంత మనకి ఇక్కడ 15,50,000, ఆమె పొదుపు చేసే డబ్బు 50,000. ఇక్కడ మనం చూసుకుంటే 0000 క్యాన్సిల్, 0000 క్యాన్సిల్, అంటే 4 జీరోస్ క్యాన్సిల్ అయిపోయాయి. 5 మిగిలింది 15, అంటే 15:5 అని చెప్పి, 5 1 5 3 అంటే 3:1. ఇక్కడ మనకు ఫస్ట్ ఏమిచ్చారు, సీమ డబ్బుతో, మనకు సీమ సంపాదించే డబ్బు, తర్వాత ఆమె పొదుపు చేసే డబ్బుతో చూడమన్నారు. సో అది ఆమె పొదుపు చేసే డబ్బుకు ఆమె ఖర్చు చేసే డబ్బు. ఇక్కడ మనకు ఆదా చేసింది 50 అంటే ఆమె ఖర్చు ఎంత చేసిందని 100,000 రూపాయలు ఖర్చు చేసిందని చెప్పి. ఓకే, ఇక్కడ తో పాటు అన్నప్పుడు మనం పక్కపక్కనే వేసుకున్నాము. ఇక్కడ ఆమె పొదుపు చేసే డబ్బుకు అన్నారు. ఓకే, అంటే ఆమె పొదుపు చేసే డబ్బు ఎంత అండి మనకు 100,000 ఎంత 50,000. 50,000 ఆమె ఖర్చు చేసే డబ్బు ఎంత, ఆమె ఖర్చు చేసింది ఎంత 100,000. 0000 1 2 3 4 0 క్యాన్సిల్, 5:10 అంటే 5 1 5 2 ఆమె పొదుపు చేసే డబ్బుకు ఆమె ఖర్చు చేసే డబ్బు ఎంత నిష్పత్తిలో ఉంది అని చెప్పి. ఓకే, ఇది మనకు సంబంధించి 3300 మంది విద్యార్థులను ఒక స్కూల్లో 102 మంది టీచర్స్ ఉన్నారంట. టీచర్ల సంఖ్య మరియు విద్యార్థుల సంఖ్యకు నిష్పత్తి, టీచర్లు ఎంత 102, ఇక్కడ విద్యార్థులు 3300 అనేది మనం చూసుకుంటాము. జస్ట్ 2తో చేసుకుంటూ వెళ్దాము. 2 5 2 1 నెక్స్ట్ 2 1 2 6 2 50. ఓకే, మనకు వీలున్నంత వరకు చేసుకుంటూ వెళ్దాము. 3 1 3 7. ఓకే, అంటే 3 17 పోతుంది చూడండి. 3 17 నెక్స్ట్ 3 5 3 5 3 0 అంటే 17:550 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఒక కళాశాలలో 4320 విద్యార్థుల్లో 2300 మంది బాలికలు, వీటి నిష్పత్తి కనుగొనండి. కింద ఇచ్చారు కదా, అట్లా మొత్తం బాలికల సంఖ్యకు విద్యార్థుల సంఖ్య, మొత్తం బాలికల సంఖ్యకు, ఇక్కడ మొత్తం బాలికల సంఖ్య ఎంత 2300 బై విద్యార్థుల సంఖ్య 4300 12 320. మొత్తం ఇక్కడ బాలికల సంఖ్యకు విద్యార్థుల సంఖ్య చూసినట్టయితే మనకి ఇది 0 0 క్యాన్సిల్ అండి. 2 1 2 1 2 5. ఓకే, మనకు 2 2 2 1 2 6 2 1 6, ఇది ఎందుకన్నా క్యాన్సిలేషన్ పోదు కాబట్టి 115:216 ఈజ్ ద రైట్ ఆన్సర్. బాలికల సంఖ్య నుండి బాలుల సంఖ్య, బాలికల సంఖ్య మనకి ఎంత అంటే మనకి ఇక్కడ బాలికలు ఇచ్చేశారు 4320లో 2300 బాలికలు అయినప్పుడు బాలురు ఎంత 0202 అనేది మనకు బాయ్స్ సంఖ్య అండి. ఇక్కడ మనకి ఇచ్చారు బాలికల సంఖ్య నుంచి బాలుల సంఖ్య అని ఇచ్చారు. బాలికల సంఖ్య నుండి, ఓకే, బాలుల సంఖ్య 0 0 క్యాన్సిల్, 1 1 1 0 1, 2 1 2 1 అయిపోతుంది. 2 1 2 1 2 5. సో 115:115 బాలికల సంఖ్య నుండి అన్నారు. సో బాలుల సంఖ్య, బాలికల సంఖ్య నుండి బాలుల సంఖ్య ఎంత నిష్పత్తి, ఈ విధంగా మనం చూసుకోవాలి కన్ఫ్యూజ్ కాకుండా. మొత్తం విద్యార్థుల సంఖ్యలో బాలుల సంఖ్య, మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత ఇచ్చారు మనకు పైన 4320. ఓకే, మొత్తం విద్యార్థులలో బాలికల సంఖ్య అడిగారు కదా, సారీ బాలుల సంఖ్య అడిగారు. ఇక్కడ చూడండి, మొత్తం విద్యార్థుల సంఖ్యలో బాలుల సంఖ్య, మనకు మొత్తం విద్యార్థులు చూద్దాం పైన. ఇక్కడ బాలుల సంఖ్య 2020 వచ్చింది, మొత్తం విద్యార్థులు 4320, మళ్ళా బాలుల సంఖ్య 2000 క్యాన్సిల్, 2 1 2 1 2 2 2 6 2 6 2 6 2 1 6 101:216. ఈ విధంగా మనం ఇక్కడ చూసుకోవాలి కన్ఫ్యూజ్ కాకుండా. ఒక పాఠశాలలో 1800 మంది విద్యార్థులలో 750 మంది బాస్కెట్బాల్, 800 మంది క్రికెట్, మిగిలిన వారు టేబుల్ టెన్నిస్ ఆడుతున్నారంట. 750 850 ఎంత ఎంత చూద్దాము. ఓకే,
చూసినట్టయితే 1600 అయింది. అంటే ఇంకా మిగిలినటువంటిది ఎంతమంది 200 మంది టెన్నిస్ ఆడుతున్నారని. ఒకవేళ ఒక విద్యార్థి కేవలం ఒక ఆటను మాత్రమే ఎంచుకోగలిగినట్టయితే కింది వాటిని నిష్పత్తి కనుగొనండి. బాస్కెట్బాల్ ఎంచుకున్న విద్యార్థుల సంఖ్య మరియు టెన్నిస్ ఎంచుకున్నటువంటి విద్యార్థుల సంఖ్య. బాస్కెట్బాల్ 750, టెన్నిస్ ఎంత? 200. 00 క్యాన్సిల్ అండి, మనకు 5, 4, 5, 5, 6, 7, 2 మిగులుతుంది. సో 5, 5, 25 ఇక్కడ ఎంత వచ్చింది? 4, 15:4 ఇస్ ద రైట్ ఆన్సర్. సారీ, ఇక్కడ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ 750 కదండి, 750 ఒక 800 ఎంత అవుతుంది? 0, 5, 7 మనకు 1550 అవుతుంది. మిగిలిన వాళ్ళు మనకు 1800 కదా మనకు మొత్తం విద్యార్థులు. సో 1800 నుంచి మనం 1550 తీసేస్తే ఎంత అవుతుందంటే మనకి ఇక్కడ 0, 5, 2 అండి. 250 మెంబర్స్ ఇక్కడ మనకు టెన్నిస్ ఆడేది. సారీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ముందు 700 వేసుకొని కూడేసాము. సో ఇక్కడ మనకు 250 మెంబర్స్ కదా. సో 250:2 బాస్కెట్బాల్ ఎంతమంది? 750 మంది. ఓకే, 00 క్యాన్సిల్, 5, 5, 25, 5, 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 3. సో 3:1 ఇస్ ద రైట్ ఆన్సర్. సో మనకు అదే మనకు డౌట్ వచ్చింది, ఇంత తక్కువ రేషియో రావాలి కదా, ఎక్కువ ఎత్తుల్చిందని. క్రికెట్ని ఎంచుకున్న విద్యార్థుల సంఖ్య, బాస్కెట్బాల్ ఎంచుకున్న విద్యార్థుల సంఖ్య. క్రికెట్ని ఎంచుకున్నది ఎంతమంది? 800. బాస్కెట్బాల్ ఎంచుకుంది 750 మెంబర్స్. ఓకే, 00 క్యాన్సిల్, 5, 15, 5, 1, 5, 6. ఓకే, 16:15 ఇస్ ద రైట్ ఆన్సర్. బాస్కెట్బాల్ ఎంచుకున్న విద్యార్థుల సంఖ్య మొత్తం విద్యార్థుల సంఖ్యకు. బాస్కెట్బాల్ ఎంచుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతమంది అండి? బాస్కెట్బాల్ ఎక్కడుంది? ఇక్కడ మనకు 750. ఓకే, బాస్కెట్బాల్ ఇస్టు మొత్తం విద్యార్థుల సంఖ్య 1800. 00 క్యాన్సిల్ అండి, 5, 1, 5, 5, 25. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే 5, 3, 15, 5, 6, 3, 3, 5, 3, 12. సో 5:12 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది మనకు 12th క్వశ్చన్. ఒక డజన్ పెన్నుల ధర ఎంత? 180 అంట. అంటే 180 అంటే 12 అండి. ఒక డజన్ ఎంత? ఎంత? 12 అని చెప్పి. 12 పెన్నుల ధర ఎంత? 180. 8 బాల్ పెన్నుల ధర 56. ఒక పెన్ను ఖరీదు మరియు బాల్ పెన్నుల ధర నిష్పత్తి కనుక్కోండి. ఈ విధంగా చేసే వాటిని ఏమంటామంటే మనము ఏక వస్తువు పద్ధతి అంటామండి. ఇక్కడ మనకు 12 పెన్నులు ఇచ్చారు, 12 పెన్నుల ధర ఎంత అంట? 180. 8 బాల్ పెన్స్ ధర ఎంతంట? 56. ఓకే, ఒక పెన్ను ఖరీదు మరియు బాల్ పెన్ ధరల నిష్పత్తి కనుక్కోండి. ఇక్కడ 12 పెన్నులది ఎంత అండి? 180 అయినప్పుడు ఒక పెన్ను ఎంత అవుతుంది? 180/12 అవుతుంది. సో 2, 6, 2, 9, 2, 3, 2, 45. ఓకే, 3, 1, 5. అంటే మనకు 1 పెన్ = 15 రూపాయలు. బాల్ పెన్స్ చూద్దాము. 8 బాల్ పెన్స్ = 56 అయినప్పుడు ఒక బాల్ పెన్ ఎంత అవుతుంది? 8 అవుతుంది. 8, 7, 56. అంటే 1 పెన్ = 7 రూపీస్. సో 15:7 అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ పెన్ను ఖరీదు, తర్వాత మనకు బాల్ పెన్ నిష్పత్తి ఇచ్చారు. ఈ విధంగా మనము ఇక్కడేమో ఒకటే పెన్ను ధర ఇవ్వలేదు, 12 పెన్నులు ఇచ్చారు. అంటే ఈ విధంగా మనము ఇది కనుక్కోవడానికి ఇలా ఇంత ప్రాసెస్ చేసాం కదా, ఒక పెన్నుకి కనుక్కొని తర్వాత మళ్ళీ దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకొని చేసాం. సో దీన్ని ఏమంటామంటే ఏక వస్తువు పద్ధతి అని చెప్పి అంటామండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ వాక్యాన్ని పరిశీలించండి. హాలు వెడల్పు పొడవు నిష్పత్తి ఎంత అంటే 2:5 ఉందంట. హాల్ యొక్క కొన్ని సాధ్యమైన వెడల్పులు మరియు పొడవులు చూపించే దిగువ పట్టికను పూర్తి చేయండి. ఇక్కడ మనకు దిగువ పట్టిక పూర్తి చేసినట్టయితే 10, 25 ఉందండి. ఓకే, 2:5 నిష్పత్తి అని ఓలో చెప్పారు. 5, 2, 5, 5. ఇక్కడ 50 ఉంది, ఇక్కడ మనకు 2:5 నిష్పత్తి రావాలి. 5కి ఎంత ఇంటూ చేస్తే 50 వచ్చింది? 10 కదా. సో ఇక్కడ కూడా 10 చేద్దాం. సో 20. ఇక్కడ మనకు సేమ్, ఇక్కడ 2 రావాలి, ఇక్కడ 5 రావాలి. 40 వచ్చిందంటే అర్థం ఏమి? 2 × 20 వేసింటేనే 40 వచ్చింటుంది. సో 5 × 20 ఎంత? 100. ఈ విధంగా పైన ఎంతైతే ఇంటూ చేసావో కింద కదా అంటే ఇంటూ చేయాలి ఒక నెంబర్కి. ఓకే, అవన్నీ మనకి ఏమవుతాయంటే ఇవన్నీ మనకు తుల్య నిష్పత్తులు అనేటివి అవుతాయి. షీల మరియు సంగీత మధ్య 20 పెన్నులను 3:2 నిష్పత్తిలో విభజించండి. చెప్పాను కదా 3:2 నిష్పత్తి అంట. షీలాకు 3, సంగీతకు 2 నిష్పత్తి అని. ఫస్ట్ మొత్తం నిష్పత్తి ఎంతో కనుక్కుందాం. మొత్తం 5 నిష్పత్తుల భాగాలలో 3 భాగాలు ఎంత? షీలాకి. నెక్స్ట్ అదేవిధంగా సంగీతకి అయితే 2/5 వంతు సంగీతకి. చూద్దాం, 20 పెన్నులు ఉన్నాయి. సో 20 చూసుకుంటే 5/4 అంటే 12 షీలాకి. నెక్స్ట్ ఇక్కడ మనకి మళ్ళీ ఇక్కడ మనకు 2 × 5 2/5 × 20 5/4 అంటే 8
12 పెన్లు షీలాకి, 8 పెన్లు ఈ అమ్మాయి సంగీతకు. ఓకే, ఇది మనకు 12x18 అని చెప్పచ్చు. నెక్స్ట్, తల్లి తన కుమార్తెలు శ్రేయ మరియు భూమిక మధ్య వారి వయసులు నిష్పత్తిలో 36 పంచుకోవాలని కోరుకుంది. ఒకవేళ శ్రేయ వయసు 15 సంవత్సరాలు అయితే మరియు భూమిక వయసు 12 సంవత్సరాలు అయితే శ్రేయ భూమికలకు ఎంత వస్తుందో చూడండి. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేద్దాం. 3 5 3 4 అంటే వీళ్ళిద్దరి మధ్య వయసుల నిష్పత్తి ఎంత? 5:4. ఇక్కడ మనకు 5:4 అంటే మనకి ఇక్కడ 36 రూపాయలు ఇలా పంచుకోవాలి. మొత్తం భాగాలు ఎన్ని? 9 భాగాలు. ఈ అమ్మాయి ఫస్ట్ అమ్మాయి ఎవరు? శ్రేయ. శ్రేయ వయసుకి నిష్పత్తి 5, సో మనం చూసుకుంటే 36, 9 4 36 అంటే ఈ అమ్మాయికి 20 వస్తుంది శ్రేయకి. నెక్స్ట్ ఎంత అండి మనకి? 9 భాగాల్లో 4 భాగాలు మాత్రమే భూమికకు. సో ఇంటూ 36, 9 4 36, సో 4 4 16 అంటే భూమికకు 16 రూపాయలు. ఈ అమ్మాయికి ఏమో 20 రూపాయలు. ఓకే, శ్రేయకి 20 రూపాయలు, భూమికకు 16 రూపాయలు. ప్రస్తుత తండ్రి వయసు 42 సంవత్సరాలు మరియు అతని కుమారుడి వయసు 14 సంవత్సరాలు. వీటి నిష్పత్తి కనుక్కోవాలంటే ఫస్ట్ తండ్రి వయసు ఎంత అండి? 42 అయితే ఈయన వయసు ఎంత? 14. ఫస్ట్ క్వశ్చన్ ఏమిచ్చారు చూద్దాము. తండ్రి యొక్క ప్రస్తుత వయసు మరియు కుమారుడి యొక్క ప్రస్తుత వయసు కనుక్కుందాం. తండ్రి వయసు, ప్రస్తుత వయసు, కుమారుడి ప్రస్తుత వయసు. ఈడ నిష్పత్తి చూసుకున్నట్టయితే 14 1 14 3 42, సో 3:1 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్, తండ్రి వయసుకు కుమారుడి వయసు నిష్పత్తి, కొడుకు వయసు 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు. కొడుకు 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు, ఇప్పుడు 14 ఉంది కాబట్టి 42 అయింది. ఒకవేళ కొడుక్కి 12 ఉంటే ఇప్పుడు తనకి ఎంత అయ్యిండు? 40 అయ్యిండు కదా, అంటే 41 మధ్యలో గ్యాప్ ఇక్కడ మనకి 13 ఇయర్స్ ఉండింటాయి తనకి. సో 12 40. ఇక్కడ మనకు నిష్పత్తి కనుక్కుందాం. ఇంకా 3 4 3 4 10 అంటే 10:3 ఇస్ ద రైట్ ఆన్సర్. తండ్రి వయసు 10 సంవత్సరాల తర్వాత కొడుకు వయసుకి ఎంత నిష్పత్తి ఉంటుంది? అంటే ఇప్పుడు 42 అయితే 10 సంవత్సరాల తర్వాత 52 అవుతుంది. ఓకే, ఈ వయసు 14 అంటే ఇప్పుడు వాడికి 10 ఏళ్ళ తర్వాత 24 అనేది అవుతుంది. సో 2 26 24 అవుతుంది కదా. 2 12 2 13 2 6 13:6 ఈజ్ ద రైట్ ఆన్సర్. తండ్రి వయసు 30 సంవత్సరాలు ఉన్నప్పుడు తండ్రి వయసుకు కొడుకు వయసు. తండ్రికి 30 సంవత్సరాలు ఉండాలంటే 12 తీసేయాలి. సో 14లోంచి 12 తీసేస్తే ఎంత అండి మనకి? 4లోంచి పోతే 2, అంటే ఈయనకు 2 ఇయర్సే ఉన్నాయి అప్పుడు. 2 1 2 15. సో ఈ విధంగా మనము 15:1 అనేది రైట్ ఆన్సర్. ఈ విధంగా మనం రేషియో ప్రాబ్లమ్స్ అనేటివి చేసాము. నెక్స్ట్ అనుపాతం అండి, అంటే ప్రపోర్షనల్ అంటాము. ప్రపోర్షనల్ అంటే ఏం లేదు, చాలా ఈజీగా అయిపోతుంది చూడండి. ఇక్కడ మనకు రాజ్ 15 రూపాయలకు 3 పెన్లు కొనుగోలు చేశాడు. అను ఏం చేసింది? 50 రూపాయలకు 10 పెన్లు కొనుగోలు చేసింది. ఎవరి పెన్నులు ఖరీదైనవి? ఎవరి పెన్నులు ఎక్కువ ఖరీదు అని చెప్దాం చూద్దాం చూడండి. 15 రూపాయలకి 3 పెన్స్, 15 రూపాయలు అంటే ఒక పెన్ ఎంత? 5 రూపాయలు. ఓకే, ఇక్కడ చూడండి, 10 పెన్నులు 50 రూపాయలు అయినప్పుడు ఒక పెన్ను ఎంత? 50/10, ఈడ కూడా మనకు 5 రూపాయలే, రెండు ఈక్వలే మనకు. సో ఈ విధంగా చూసుకున్నట్టయితే మనకు ఈ విధంగా ఈక్వల్ అంటే ఏంటి? 15:50 అంటే ఇవి మనకు అమౌంట్ యొక్క రేషియో. ఇదైతే మనకు 3:10, ఈ పెన్నుల యొక్క రేషియో. ఇదంతా మనకి ఏమున్నట్టు? అనుపాతంలో ఉన్నట్టు, ఈక్వల్గా ఉంది కాబట్టి. సో ఈ విధంగా మనకు చూసుకుంటామండి. అనుపాతం అంటే ఏం లేదు, ఇక్కడ A/B = C/D వేసుకుంటే AD = BC అవుతుంది. అంటే ఇదంతా ఈక్వల్ అనేది అవుతుంది. పైన చూసుకున్నాం కదా, సో ఇది కూడా మనకి ఈక్వల్గానే అవుతుంది చూడండి. 15/50 = 3:10 15:10 ఎంత? 150. 50 × 3 ఎంత? 115. సో ఈ విధంగా ఈక్వల్ అయిందంటే AD = BC, దీన్ని అనుపాతంలో ఉందని చెప్పి చెప్తామండి. 2 కిలోల యాపిల్ని 180లకు విక్రయిస్తాడు. రోషన్ అయితే 4 కిలోల యాపిల్స్ని 360కి విక్రయిస్తాడంట. ఎవరు యాపిల్స్ ఖరీదైనవి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అమౌంట్ అంతా ఒక పక్క వేసుకుందాము, తర్వాత మనకి కిలోస్ అంతా ఒక పక్క వేసుకుందాము. 2 1 2 2 ఇక్కడ క్యాన్సిలేషన్ చేసినట్టయితే 18 1 18 2 ఈక్వల్గానే ఉన్నాయి. సో అనుపాతంలో ఉన్నాయని చెప్పి చెప్పచ్చు. 1:2 అని చెప్పి రేషియో అండి. ఒకవేళ రెండు నిష్పత్తులు సమానంగా ఉన్నట్లయితే అవి అనుపాతంలో ఉన్నాయని అర్థము. అప్పుడు మనం సింబల్ అనేది ఈ విధంగా చూపిస్తామండి. ఓకే, రెండు నిష్పత్తులను సమానం చేయడం అని చెప్పి మనం ఇక్కడ చూసుకుంటాము. ఇక్కడ 3 10
15:50 అనుపాతంలో రాయండి అంటే 3:10 రాస్తావు. నెక్స్ట్ అనుపాతం సింబల్ ఇదే అండి, ఇదేంటి రేషియో సింబల్, ఇది అనుపాతం సింబల్. ఓకే 15:50 3:10 15:50కి అనుపాతంలో ఉంది అని, 3/10 = 15/50 అని. ఓకే చూడండి, క్రాస్ చేసుకున్నా కూడా మనకు క్రాస్ చెక్ చేసుకున్నా సరిపోతుంది. ఈ విధంగా 2/4 = 180 ఇది చూసినట్టయితే 2/4 = 180/360 ఇది కూడా మనకు సేమ్ క్యాన్సిలేషనే వెళ్తుంది. ఒక వ్యక్తి 2 గంటల్లో 35 కిలోమీటర్స్ ప్రయాణించాడు, అదే వేగంతో అతడు 4 గంటల్లో 70 కిలోమీటర్లు ప్రయాణించగలడు. మనిషి ప్రయాణించిన 2 దూరాల యొక్క నిష్పత్తి ఎంత? సేమ్ 35/70 కిలోమీటర్స్ అన్నీ ఒక పక్క వేసుకున్నావు, గంటలన్నీ ఒక పక్క వేసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్టయితే ఈక్వల్ అవుతాయి, 2 1 2 2 35 1 35 2. సో ఇది మనకు అనుపాతంలో ఉందని చెప్పచ్చు, ఈ విధంగా రాయవచ్చు. నెక్స్ట్ ఇదండి మనకు ఆన్సర్ అనేది ఇప్పుడు ఇచ్చేస్తారు చూడండి, ఉదాహరణకి కూడా మనం ఇచ్చారు. సో ఆల్రెడీ చూసేసాం ఇది యాపిల్స్ ప్రాబ్లం పైనే. నెక్స్ట్ ఇక్కడ మనం చూస్తే అనుపాతంలో ఉంటే అనుపాత రూపంలో వ్రాయండి అని ఇచ్చారు, 1/5 3/15. ఓకే 5 3 15 15. సో అనుపాత రూపంలోనే ఉన్నాయి ఇవన్నీ. 2:9 2/9 = 18/81. సో ఇవి కూడా మనకు అనుపాతంలోనే ఉన్నాయి. 15/45 = 5/25. 5 1 5 5. సో 5 3 15 చూసుకుందాం, 5 9 5 1 5 3 3 1 3 3. ఇదేదో మనకు అనుపాతంలో లేనట్టుంది చూడండి, 15/45 = 5/25 కదా. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే 5 5 3 5 9 అండి, 3 1 3 3 5 1 5 5. ఈ అనుపాతంలో లేనే లేవు అసలు, ఇదైతే మనకు అనుపాతంలో లేదు. నెక్స్ట్ 4/12 = 9/27. 4 1 4 3. ఓకే 9 9 1 9 3. సో ఇది మనకు అనుపాత రూపంలో ఉంది. 10/15 అంటే మనకు 10/15 4/6. ఇది చూసుకుంటే 5 2 5 3 2 2 2 3. సో ఇదంతా మనకు అనుపాతంలో ఉంది. ఇది మనకు అనుపాతంలో ఉండాలంటే ఇది మనకు 15 ఉంటే అప్పుడు అయ్యిండు, 5 15 1 15 3 45 కదా. సో 5 1 5 3 అని అయ్యిండు. ఓకే ఇది మనకు. నెక్స్ట్ ఒకవేళ 2 నిష్పత్తులు సమానం లేనట్టయితే అప్పుడు అవి అనుపాతంలో లేవని చెప్పి మనం అర్థం చేసుకుంటామండి. అనుపాతంలో 4 పదాలు అనేటివి ఉంటాయి, వాటిని క్రమంలో తీసుకోవాలి. 4 రాశుల్లో మొదటి 4 పదాలు అంటే మొదటిది ప్లస్ మనకి ఇక్కడ మొదటిది 4వ పదము, ఈ ఏవైతే ఏమన్నాయి అంత పదాలు అంటాము. 2వది 3వది ఉంది కదా, వాటిని మనము మధ్యమాలు అని చెప్పి అందమైతే జరుగుతుంది. ఈ రెండింటిని మనము అంత్యమాలు అంటే ఈ రెండింటిని మనము మధ్యమాలు అని చెప్పి అంటాము. ఓకే నిష్పత్తులు చూద్దాము, 25/30 మరియు 40/48 అనుమాతంలో ఉన్నాయా అని అడుగుతున్నారు. 25/30 = 40/48. 5 5 5 6. ఓకే 4 4 10 4 12 2 2 5 2 6. సో అనుపాతంలో ఉన్నాయండి, ఎస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 30/40 45/60 అనుపాతంలో ఉన్నాయా? 30/40 45/60 0 0 క్యాన్సిల్, 3/4 వచ్చింది. 5 5 9 45 5 1 2. ఓకే 3 3 3 4. సో ఇది కూడా మనకు అనుపాతంలోనే ఉంది. నెక్స్ట్ 15 సెంటీమీటర్ 2 మీటర్ మరియు 10 సెకండ్స్ 3 మినిట్స్ నిష్పత్తులు అనుపాతంలోకి రాయమన్నారు. ఇక్కడ మనము అన్నీ ఒకటేగా ఉండాలండి నిష్పత్తులు అనేటివి. మనకు ఈ పక్క ఏదైతే క్యాన్సిలేషన్ చేస్తామో అవి మనకు ఏముండాలండి, మొత్తము ఒకే ప్రమాణాలలో ఉండడం అనేది జరగాలి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకు అనుపాతంలో లేవండి, ఇవన్నీ మనకు అనుపాతంలో లేదు. సో మనకి ఇక మనకు నాట్ ఈక్వల్ అని చెప్పి చెప్పచ్చు. ఓకే మనకి మ్యాచ్ చేసుకుంటే క్యాన్సిలేషన్ కావు చూడండి ఒకదాంతోనే. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఆన్సర్స్ అన్ని మనకు చూడండి, ఇవన్నీ మనకు అనుపాతంలో ఉన్నాయా లేదా అని చెప్పి చెక్ చేయమన్నారు. అంటే 16/24 చేయాలి, 20/30 చేయాలి, ఈ 2 ఈక్వల్ రేషియోలు ఉన్నాయా లేదా అని. సో ఇవన్నీ మనకి అంత సింపుల్ అయితే అడగరు. ఓకే నెక్స్ట్ చూద్దాము, యూనిటరీ మెథడ్ అనేది చెప్పాను కదా, ఏక వస్తువు పద్ధతి. ఏక వస్తువు పద్ధతి అంటే ఏంటంటే నేను చెప్పినట్టు పైన మనకు ఇక్కడ ఒకటి కనుక్కోవడానికి ఇంకా చాలా వాటిని మనం చేయాల్సి ఉంటుంది. అంటే మనకు ఒక పెన్ను ధర ఇవ్వకుండా ముందు 12 పెన్నులు ఇచ్చేసి తర్వాత ఒక పెన్ను ధర కనుక్కొని మళ్ళీ ఆన్సర్ కనుక్కోవాలి చూడండి. అలాగా చేసేటివన్నీ మనము ఏక వస్తువు పద్ధతి అంటాము. ఓకే ఎగ్జాంపుల్ ఇక్కడ ఇద్దరు
స్నేహితులు రేష్మ సీమ నోట్బుక్లు కొనుగోలు చేయడానికి మార్కెట్కి వెళ్ళారంట. రెండు నోట్స్లు కలిసి 24 రూపాయలకు కొన్నారు, రెండు బుక్స్ కలిసి. ఓకే, ఒక నోట్బుక్ యొక్క ధర ఎంత అంటే ఒక బుక్ ధర 24/2 అంటే 12 రూపాయలు అని చెప్పి చెప్తాము. ఈ విధంగా డైరెక్ట్ ఇవ్వకుండా ఇండైరెక్ట్గా ఇస్తారు. 80 కిలోమీటర్లు ప్రయాణించిన కొరకు 2 లీటర్స్ పెట్రోల్ అనేది అవసరమైందంట. 2 లీటర్స్ పెట్రోల్ కావాలి 80 కిలోమీటర్స్కి. ఓకే, 1 కిలోమీటర్ ప్రయాణించడానికి ఎన్ని లీటర్ల పెట్రోల్ అవసరం? 1 కిలోమీటర్ ప్రయాణించడానికి ఎన్ని లీటర్లు అవసరం అంటే 2/80. ఓకే, 2 1 240 1/40 అని చెప్పి చెప్పచ్చు. నెక్స్ట్, మొదట ఒక వస్తువు విలువను కనుక్కొని తర్వాత అవసరమైన వస్తువు విలువను కనుక్కునే పద్ధతిని మనము ఏకవస్తువు పద్ధతి అని చెప్పి అంటామండి. ఈ విధంగా మనం ఇక్కడ అంతా ఇచ్చారు చూడండి, ఇదంతా మనకేం అవసరం లేదు. ఇవి కూడా మనకి ఎంత ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ఈజీగానే ఉంటాయి. 6 క్యాన్ జ్యూసుల ఖరీదు ఎంత అంటాం? 6 క్యాన్ జ్యూసుల ఖరీదు 210 అయినప్పుడు 4 క్యాన్ జ్యూసుల ఖరీదు ఎంత? మీకు ఇలాగైనా క్రాస్ మల్టిప్లికేషన్ వేసుకోవచ్చు. 6 క్యాన్ లీటర్లది 210 అయినప్పుడు ఓకే ఒకటి ఎంతో కనుక్కొని తర్వాత దాన్ని మళ్ళీ 4 ఇంటూ చేయడం కన్నా 6 క్యాన్ లీటర్ల ఖరీదు 210 అయినప్పుడు 4 క్యాన్ లీటర్ల ధర ఎంత? ఓకే, క్రాస్ మల్టిప్లికేషన్ 2104/6. ఓకే, క్రాస్ మల్టిప్లికేషన్ అంటే 210 × 4 వేసుకొని బై, ఇక్కడ ఏం లేదంటే ఎక్స్ ఉన్నట్టు, సో 6 × x అని. ఇక్కడ ఉన్నటువంటి బై ఎక్స్లో ఈ పక్కకు వచ్చిందంటే మనకి ఇంటూ అయిపోతుంది, సో ఇక్కడ వేసుకుంటాం ఎక్స్ అనేది. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేద్దాం, 2 3 2 2. ఓకే, 370. సో ఆన్సర్ ఈజ్ 140. అలాగైనా మనకు ఆన్సర్ అనేది వస్తుంది. ఇలాగైనా ఈజీగా చేసేయచ్చండి ఇదంతే. నెక్స్ట్, ఒక మోటార్ బైక్ 5 లీటర్ల పెట్రోల్తో 220 కిలోమీటర్స్ ప్రయాణించిందంట. ఒక మోటార్ బైక్ 5 లీటర్లతో 220 కిలోమీటర్స్ ప్రయాణించింది. 1.5 లీటర్ పెట్రోల్తో ఎంత దూరం ప్రయాణిస్తుంది? ఈడ దూరం కొలత కాబట్టి ఈడ దూరమే వేసుకున్నాం, ఈడ లీటర్స్ కాబట్టి ఈడ లీటరే వేసుకోవాలి, అది కూడా మీకు ఇంపార్టెంట్. 220 × 1.5/5. ఇక్కడ 0, ఇక్కడ మనకు 15 రావాలంటే ఏం చేయాలి? ఒక 0ని మనము ఇంటూ చేసుకొని బై చేసుకుంటాం, సో 50. ఇక్కడ పాయింట్ తీసేసుకోవడానికి మనం ఈ విధంగా కన్వీనియంట్గా చేసుకుంటామండి. 0 0 క్యాన్సిల్, 5 3 15, 3 2 6, 3 2 6. సో 66 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈజీగా అయిపోతుంది. ఒకవేళ డజన్ సబ్బుల ఖరీదు అంటే 12 సబ్బుల ఖరీదు 153.60 అయితే అటువంటి 15 సబ్బుల ఖరీదు ఎంత ఇంటూ 15/12 అనేది మనకు వేసుకున్నాము. 2 6 12, 2 7 14, 2 6 12.2 3 16 అని చెప్పి. నెక్స్ట్, ఇంకెంత వీలైతే అంత 2 క్యాన్సిల్ చేసేయండి. ఒకవేళ 3 2 చూద్దామా, 3 2 3 5 వెళ్ళిపోతుంది, సో మళ్ళీ 2 వచ్చింది. 2 1 2 3 6, 2 8 16, 2 1 2 15. సో ఇది క్యాన్సిల్ అయిపోయింది, మనకు 3 8 1 5 ఇంటూ 5 అనేది మిగిలింది. ఓకే, 5 5 25, 5 1 5 6 7, 0.5 8 40, 5 3 15 + 4, 190.75 అనాలి, 75 అనకూడదు. సారీ, క్యాన్సిలేషన్ మళ్ళీ మనం చేద్దామండి. 2 6 12, 2 7 14, 2 6 12. ఇక్కడ 1 ఉంటుందండి, 1 6 ఎంత అవుతుంది? 2 8 16 అవుతుంది. మనం ఇంతకుముందు అది చూసుకోలేదు. ఓకే, ఇక్కడ మనకి 3తో 3 2 3 5 వెళ్ళిపోతుంది. 2 1 2 3 6, ఓకే, 2 8 16, 2 40. ఓకే, ఇప్పుడు మనకి 3 8 4 0 × 5 వచ్చింది. ఓకే, 0 5 4 20, 5 8 40, 42 అవుతుంది. 5 3 15, 15 + 4, 192. పాయింట్ 2 అవతలకు ఉంది కాబట్టి 2 0లకు యువతలకు పాయింట్ పెట్టుకుంటే 192 రూపీస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 105 కవర్ల ధర 350 అయితే 100 రూపీస్తో ఎన్ని కవర్లు కొనుగోలు చేయొచ్చు? ఇక్కడ కవర్లది ఇవ్వలేదండి, 100 రూపీస్ ఇచ్చారు చూడండి, రూపీస్ ఇచ్చారు కాబట్టి రూపీస్ ఈ పక్క వేసుకోండి. ఓకే, ఇది కవర్లది, కవర్తో ఏమి ఇలా కాబట్టి ఎక్స్ వేసుకోండి. క్రాస్ మల్టిప్లికేషన్ చూసుకున్నట్టయితే ఎక్స్ ఈక్వల్ టు మీకు కన్ఫ్యూజ్ కాకుండా చూడండి, 350 × x = 105 × 100. ఈ 350 అనేది ఈ పక్కకు తీసుకెళ్ళిపోతాము. 0 0 క్యాన్సిల్, 5 2 5 7 35. నెక్స్ట్, 7 1 7 1 7, 7 5 35, 15 2 30, 30 ఈజ్ ద రైట్ ఆన్సర్. 30 కవర్లు అవుతాయి. ఒక కారు 2.5 గంటలో 90 కిలోమీటర్ ప్రయాణం చేస్తుందంట, అంటే 2.5 గంటలో అదే వేగంతో 30 కిలోమీటర్లు ప్రయాణించడానికి ఎంత సమయం పడుతుంది? మినిట్స్లో వేసుకుందామండి, మినిట్స్లో అయినా వేసుకుందాం, గంటల్లో అయినా వేసుకోవచ్చు, మినిట్స్లోనే వేసుకుందాం. 2.5 అంటే మనకు 2 గంటలు అంటే ఎంత?
60 ఎంత? 120 ఒక 30, 150 మినిట్స్. 150 మినిట్స్కి 90 కిలోమీటర్స్ అయినప్పుడు 30 కిలోమీటర్స్కి ఎంత నిమిషాలు చూసుకుందాం ఫస్ట్, దాన్ని మళ్ళీ గంటల్లోకైనా మార్చుకుందాం. ఎలాగైనా చేయొచ్చు మీకు కన్ఫ్యూజ్ కాలేమంటే. అలా కాకుండా మీరు 2 1/2 కదా, 2 చేయ ఎంత 4 4 + 1 5 5/2 కదా. సో 5/2 అవర్స్కి మనకు 90 అయినప్పుడు 30కి ఎంత అనైనా వేసుకోవచ్చు అండి. ఓకే, ఈ విధంగా క్రాస్ మల్టిప్లికేషన్ చూసుకుంటే 150 × 30/90 0 0 క్యాన్సిల్ 3 3 = 350. సో చూసినట్టయితే 50 నిమిషాలు అనేటివి రైట్ ఆన్సర్ అయింది. 8 నిమిషాల్లోకే మార్చుకున్నాం మనం అదే వేగంతో. వేగం అదే 90 కిలోమీటర్స్ మనం చూసుకుంటే అదే వేగంతో 2 గంటల్లో ప్రయాణించిన దూరాన్ని కనుగొనండి. నేను సేమ్ అండి, మనకు 2 1/2 అవర్ అంటే 2 2 = 4 4 1 = 5 5/2 5/2 మనకు 90 అయినప్పుడు 2 గంటలు ఎంత? ఓకే, 90 × 2/5/2 5/2 పైకి వచ్చేసిందంటే ఏమవుతుంది? 2/5 అవుతుంది. ఓకే, మనకి ఇక్కడ 5తో క్యాన్సిలేషన్, 5 1 = 5 5 6 = 30 16 2 = 32 32 2 = 64 సారీ 36 2 = 72 is the right answer. ఇది మనకు సంబంధించి ఎంత మనకు ఈజీగానే ఉంటుంది. ఈ ప్రాబ్లమ్స్ అయిపోయిందంటే మనకి లెసన్ అయిపోతుంది. 7 మీటర్స్ వస్త్రం ధర 1470 అయితే, 7 మీటర్స్ 1470 అయితే 5 మీటర్స్ వస్త్రం ఖరీదు ఎంత? ఓకే, 5/7 డైరెక్ట్ ఈ వేసాను నేను ఇదంతా తీయకుండా. ఓకే, 7తో చూసుకుంటే 7 2 = 14 7 1 = 7 0 2 1 0 5 0 = 0 5 1 = 5 5 2 = 10 1050 is the right answer 1050 రూపీస్ అండి. ఏక్తా 10 రోజుల్లో 3000 సంపాదిస్తుంది. 30 రోజుల్లో ఆమె ఎంత సంపాదిస్తుంది? క్రాస్ మల్టిప్లికేషన్, 3000 × 30/10 0 0 క్యాన్సిల్, 3 3 = 9 అంటే 9000 సంపాదిస్తుంది. గడిచిన 3 రోజుల్లో 276 mm వర్షం కురిసినట్టయితే, 276 mm ఇక్కడ చూసుకోండి, ఒక పూర్తి వారంలో అంటే 7 రోజుల్లో ఎన్ని సెంటీమీటర్ల వర్షం పడుతుంది? వర్షం అదే రేటుతో పడుతూనే ఉందని భావించండి. మనకు అదే వేగంతో పడుతూ ఉందండి వర్షం అనేది. సెంటీమీటర్లో కనుక్కోమన్నాడు, ముందు మనము మిల్లీమీటర్లోకి కనుక్కుందాం, మళ్ళగా చూద్దాం మిల్లీమీటర్లోకి కనుక్కుందాం. ఫస్ట్ అయితే మనకు 3 డేస్కి 276 అయినప్పుడు, వారం అంటే ఎంత? 7 డేస్. 7 డేస్కి ఎంత? 276 × 7/3 క్యాన్సిలేషన్ చూద్దాము. 3 9 3 2 ఓకే క్యాన్సిలేషన్ వెళ్తుంది. 3 1 3 9 27 3 2 6 92 × 7 7 2 14 9 7 63 64 అండి. 644 mm. mm ని సెంటీమీటర్లోకి మార్చాలి కాబట్టి 1 cm = ఎంత? 10 mm. సో 10 వేసుకుంటావు. ఈ పాయింట్ 1 0 కదా, సో ఒక స్థానం ముందర 0 పెట్టు, పాయింట్ పెట్టుకుంటావు. 64.4 cm ఇస్ ద రైట్ ఆన్సర్. 5 కిలోల గోధుమ ధర ఎంత అంట? 91.50. ఓకే, 8 కిలోగ్రాముల గోధుమ ధర ఎంత? 8 అయితే ఎంత? ఓకే, 9150 × 8/5 ఇస్ ద రైట్ ఆన్సర్. 9150 × 8/5 దీన్ని మనం క్యాన్సిలేషన్ చేసినట్టయితే 5 1 5 5 8 0.53 = 15 వెళ్ళిపోతుంది. అంతే మనకి ఇంకా 18.30 × 8 అండి. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది 8 0 = 0 8 3 = 24 పాయింట్ ఉంది కాబట్టి మనం పాయింట్ పెట్టుకుంటాం. 8 8 = 64 64 + 2 66 అండి. ఓకే, 8 1 8 8 + 6 ఎంత? 14 146.40 రూపీస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 183 రూపీస్లో ఎంత పరిమాణంలో గోధుమలు కొనుగోలు చేయవచ్చు? ఇప్పుడు యాక్చువల్లీ మనం చూసుకుంటే ఇక్కడ 5 కిలోల ధర ఇచ్చారండి. ఓకే, మనము ఈ ప్రాబ్లం చేయడానికి వీలుగా చూద్దాము. 1 కేజీకి మార్చుకుందాం. 5 kg = 91.50 అయినప్పుడు 1 కేజీ ధర ఎంత చూద్దాము. అంటే 5 పక్కకు వచ్చేస్తుందండి, 9150/5 అవుతుంది. ఓకే, మనం ఒకదానికి మార్చుకుంటున్నాం, 5 kgs ఇచ్చారు కాబట్టి ఇప్పుడు 1 కేజీకి మార్చుకుంటున్నాము. ఓకే, మనకి ఇక్కడ 5 1 5 1 5 4 ఉంటుంది అంటే 41 5 8
ఫిఫ్టీన్ ఉంటుంది, 0.53 15, ఓకే 0 అనేది వేసుకుంటాము. 18.30 అనేది అంటే ఒక కేజీ ధర ఎంత అండి, 18.30. ఇక్కడ మనకు 183 రూపీస్ ఇచ్చారు, 183 రూపీస్లో 18.30లు ఎన్ని ఉన్నాయో చూద్దాము. అంటే ఒక కేజీ ధర 183 కదా, సో 183కి ఎన్ని కేజీలు వస్తాయనేది ఇక్కడ మనం చూస్తాము. ఇక్కడ చూసుకుంటే ఈ పాయింట్స్ పోవడానికి ఏం చేద్దామండి, మనం పైన ఒక 2 జీరోలు అనేటివి యాడ్ చేసుకోవడం జరుగుతుంది పాయింట్స్ అనేది పోవడానికి వీలుగా. ఓకే 18300/18300 అనేది వేసుకున్నాం. 00 క్యాన్సిల్, మనం క్యాన్సిలేషన్కి ఈజీగా ఉంటుందని వేసుకుంటున్నామండి. ఒకవేళ కింద 18.360 ఉందనుకోండి, అంటే 3 1 2 3 కదా, సో మనం ఏం చేస్తాం పైన మనము 3 జీరోస్ యాడ్ చేసుకుంటాం. సో ఈ విధంగా ఎన్ని స్థానాలకు ఇవతలు ఉందో అన్ని తీసుకుంటామండి. ఇక్కడ మనము 183 1s 183 10s 1830 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో 10 వచ్చిందండి ఆన్సర్, 10 kgs ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, గత 30 రోజుల్లో ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్ పడిపోయిందంట, ఉష్ణోగ్రత తగ్గుదల రేటు ఇలానే ఉంటే రాబోయే 10 రోజుల్లో ఉష్ణోగ్రత ఎన్ని డిగ్రీలు పడిపోతుంది. 30 రోజుల్లో 30 డేస్లో 15 డిగ్రీల సెల్సియస్ పడిపోయిందంట. ఓకే 15 డిగ్రీల సెల్సియస్ పడిపోతే 1 డేకి ఎంత చూద్దాము, 15 by 30 15 2s, ఓకే అంటే 1/2 degrees అండి. ఓకే 1 డేకి 1/2 degrees, అదే 10 రోజులకి చూసినట్టయితే అంటే ఇంటూ 10 వస్తుంది, 2 5s 10, ఓకే అంటే 5 degrees. ఇలాగైనా వేసుకోండి లేదంటే డైరెక్ట్ వేసేసుకుందాం. 30 రోజుల్లో 15 డిగ్రీలు పడిపోయినట్టయితే 10 రోజుల్లో ఉష్ణోగ్రత ఎంత అని చెప్పి, ఓకే 15 × 10/30, 0 0 క్యాన్సిల్, 3 5s 15, ఈ విధంగా అయినా 5 degrees సెల్సియస్ వస్తుంది. ఇదే చేసుకోండి చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ పైన కూడా మనం అలాగే చేయొచ్చు చూడండి. 5 kgs ధర 9150 అయినప్పుడు 183 రూపీస్కి ఎన్ని కేజీలు కావాల్సి ఉంటుంది అనేది. ఓకే ఇక్కడ మనం ఎలా చేస్తామంటే ఈ పక్క కేజీలు కాబట్టి ఇక్కడ కూడా మనకి కేజీలే కావాలి, సో అందుకే దీన్ని ఎక్స్ అనుకున్నాం. కనుక్కోమనేది కేజీలే కదా అవునండి పరిమాణం అని. ఈ పక్క రూపీస్ కాబట్టి కింద కూడా రూపీసే వేసుకుంటాం, ఒకే పరిమాణం ఉండేది మనము, ప్రమాణం ఒకటే ఉండేది. ఈ పక్క 2 సైడ్స్ ఈక్వల్గా వేసుకోవాలండి, ఇది మాత్రం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. చైనా 3 నెలల కొరకు 15,000 అద్దె చెల్లిస్తుంది. ఒకవేళ నెలకు అద్దె ఒకే విధంగా ఉన్నట్లయితే ఒక మొత్తం సంవత్సరానికి ఆమె ఎంత చెల్లించాల్సి ఉంటుంది నెలకు, అంటే ప్రతి నెలకు సేమ్ రెంటే ఉంటుందంట. అట్లాగా 3 నెలలకు 15,000 చెల్లిస్తుంది, అట్లయితే సంవత్సరం అంటే ఎన్ని నెలలు ఉంటుంది, 12 నెలలు, 12 నెలలకు ఎంత చెల్లిస్తుంది. ఒకవేళ నెలకు అద్దె ఒకే విధంగా అంటే ఏంటంటే ఈ నెల ఎంత రెంట్ ఉంటుందో నెక్స్ట్ మంత్ అదే రెంట్ ఉంటుంది, అంటే రెంట్ ఈక్వలే అని చెప్పి. ఓకే ఇక్కడ మనం చూసుకుంటే క్రాస్ మల్టిప్లికేషన్ × 12 వేసుకొని మనం / 3 వేసుకున్నాం. ఓకే 3 5000 15 100 అండి. ఓకే 0 0 0 12 5 60, 60,000 రూపాయలు చెల్లించాలి ఆమె సంవత్సరానికి వడ్డీ అనేది మనకు ఇంటికి రెంట్ అనేది. నెక్స్ట్ 4 డజన్ల అట్టిపండ్ల ధర 180 అంట, 4 డజన్ల ధర 180 అయితే 90కి ఎన్ని అట్టిపండ్లు వస్తాయి, రూపీస్ కదా, సో ఈ పక్క వేసుకున్నాం రూపీస్కి ఎన్ని అట్టిపండ్లు వస్తాయి. క్రాస్ మల్టిప్లికేషన్ 4 × 90/180, క్యాన్సిలేషన్ తీసుకున్నట్టయితే మనము 0 0 క్యాన్సిల్ అయిపోతుంది, 3 3s 3 6s 2 2s 2 3s 3 3 క్యాన్సిల్ అయిపోయి మనకు 2 అనేది మిగులుతుంది. సారీ మనకి ఇక్కడ డజన్స్ ఇచ్చారండి, అంటే 4 × 12 వేసుకోవాలి, సో ఇక్కడ కూడా మనం చూసుకుంటే 4 × 12 వేసుకుందాం, 12 2s ఎంత అండి, 24, 24 అట్టిపండ్లు అండి. మనకు డజన్స్ ఇచ్చారు కదా, డజన్స్ ఇవి మనకు. ఓకే అలా చూసుకున్నా కూడా మనం ఒకవేళ డజన్స్లో వేసుకోకుండా డైరెక్ట్ 4 వేసుకున్నా కూడా 4 డజన్స్ అండి. ఓకే 180 రూపీస్ అయినప్పుడు 90 రూపీస్కి ఎన్ని డజన్లు వస్తాయి అనేది మనం వేసుకోవచ్చు. అలా విధంగా అయితే మనకు ఆన్సర్ అనేది చూద్దాము, సేమ్ వస్తుంది 90 × 4/180. మన డజన్లని నార్మల్ నెంబర్లోకైనా మార్చుకోండి, డజన్లు అలాగే పెట్టినా కూడా ఏమి ఇబ్బంది ఏమి లేదు. 0 0 క్యాన్సిల్, 3 3s 3 6s 3 1s 3 2s 2 2 2 4, సో 2 అంటే 2 డజన్లు. 2 డజన్లు అంటే ఎంత అర్థము, అంటే 2 × 12 = 24. ఈ విధంగా వేసుకున్న 24 వస్తుంది, మనం ముందులాగా చేసినా కూడా 24 వస్తుంది. 72 పుస్తకాల బరువు 9 కిలోలు అంట, 72 పుస్తకాల బరువు 9 కిలోలు, అటువంటి 40 పుస్తకాల బరువు ఎంత. క్రాస్ మల్టిప్లికేషన్ 9 × 40 బై
72. 3 3 3 2 6 అండి, 3 4 12, 3 8 24 వెళ్ళిపోతుంది క్యాన్సిల్, 8 5 40. ఆన్సర్ ఎంత మనకి? 5. ఓకే, 5 kgs బరువు అని చెప్పి అర్థము. ఒక ట్రక్ 594 కిలోమీటర్ల దూరం ప్రయాణించడం కొరకు 108 లీటర్ల డీజిల్ అవసరం అవుతుంది. చూడండి, 594 ప్రయాణించాలంటే 108 అంట, 1654 వెళ్ళాలంటే ట్రక్కు ఎంత డీజిల్ అవసరం అవుతుంది అంటే క్వశ్చన్ మార్క్ క్రాస్ మల్టిప్లికేషన్. 108 1650 బై 594. ఓకే, మనం ఇంకా 2తో క్యాన్సిల్ చేసుకుంటూ వెళ్దాం, మనకి ఈజీగా ఉంటుంది. ఓకే, 3తో అయినా వెళ్తుంది. చూడండి, 3 1 3 అండి, ఇక్కడ 2 ఉంటుంది, 2 9 ఉంటుంది, 3 9 27, 27 ఇక్కడ మన 2 ఉంటుంది, 3 8 24 అండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే 3 3 9, 3 6 18. నెక్స్ట్ 3తోనే 3 6 3 6 18 వెళ్ళిపోతుంది, 3 1 3 2. ఓకే, 3తో 3 22, 3 4, 2తో 2 11, 2 2. ఇక్కడ చూడండి, 11 1 11 వెళ్ళిపోతుంది, ఇంకా 5 ఉంటుంది, 11 5 55, పక్కన 0 ఉంది కాబట్టి 0. ఇక్కడ లాస్ట్కి ఏం మిగిలింది? 150 × 2 అనేది మిగిలింది, 150 × 2 అంటే ఆన్సర్ 300. 15 2 ఎంత? 30 అండి. సో ఈ 0 బాటి 0 తెచ్చుకున్నాం, 300 అండి ఈజ్ ద రైట్ ఆన్సర్, 300 లీటర్స్. రాజు 10 పెన్నులను 150 కొనుగోలు చేశాడు, మనీష్ 7 పెన్నులను 84 కొనుగోలు చేశాడు. ఓకే, ఏ పెన్నులు ఎవరు చౌకగా పొందారో చెప్పండి, అంటే తక్కువ రేటుగా ఊరు కొన్నారు. ఇక్కడ 10 pens = 150 అయినప్పుడు ఒక పెన్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 150/10, 0 0 క్యాన్సిల్, అంటే ఒక పెన్ను 15 రూపాయలు. మనీష్ చూద్దాము, 7 పెన్నులు 84 అయినప్పుడు ఒక పెన్ ఎంత? ఓకే, ఒక పెన్ ఎంత అనేది మనకి ఇక్కడ 7 1 7, 7 2 14, 12 రూపీస్కి కొన్నాడు ఒక పెన్ను. అంటే తక్కువగా ఎవరు కొన్నారండి? మనీషే తక్కువ కాస్ట్కి కొన్నాడు, అంటే పెన్ను ఒక 12 రూపాయలు లెక్కన కొనడం అయితే జరిగింది, చౌకగా కొన్నాడని చెప్పచ్చు. ఎవరండి? మనీష్. అనీష్ 6 ఓవర్లలో 42 పరుగులు చేశాడు, అనూప్ 7 ఓవర్లలో 63 పరుగులు చేశాడు, ప్రతి ఓవర్కు ఎవరు ఎక్కువ పరుగులు చేశారు? ఇక్కడ 6 ఓవర్స్కి 42 అయినప్పుడు ఒక ఓవర్కి ఇక్కడ 42/6, 6 7 42 అంటే ఒక ఓవర్కి, ఓకే, 7 రన్స్ అని చెప్పి. ఇక్కడ అనూప్ చూద్దాము, 63/7, 7 9 63 అంటే 9 పరుగులు అండి. ఓకే, అనూప్ 9 పరుగులు చేశాడు, అనీష్ ఎన్ని చేశాడు? 7 చేశాడు. ఎవరు ఎక్కువ పరుగులు చేశారు? అనూప్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఈ విధంగా మనకు ఈ లెసన్ కంప్లీట్ అవుతుంది. దీంతో మనకి ఈ 12 లెసన్స్ కంప్లీట్ అయినాయండి. కానీ మనకు మెయిన్ మ్యాటర్ ఏంటంటే ఇక్కడ మనకి మెదడుకు మేత అనేది మనకి ఇవ్వడం అనేది జరిగింది. కీ అంతా ఇచ్చారు కదా, కీ అంతా అయిపోయిన తర్వాత చూసినట్టయితే మనకు మెదడుకు మేత అని చెప్పి మనకు ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది. బ్రెయిన్ టీజర్స్ మెయిన్, వీటిలో నుంచి ప్రాబ్లమ్స్ అనేటివి వచ్చే అవకాశం అయితే ఉంటుందండి మెదడుకు మేత. ఈ 12 లెసన్స్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ మనకి ఇక్కడ ఇచ్చేసింటారు, మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్వి. దీన్ని మనం నెక్స్ట్ వీడియోలో చూసుకుందామండి. 20 ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి? 24 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దానికి కూడా కీ అనేది ఇచ్చారు, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. నెక్స్ట్ వీడియోలో వీటిని డిస్కస్ చేద్దాము. అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఆఫర్ కింద, పండగ ఆఫర్ కింద మనకు డిఎస్సీ 2024 అనేటువంటి కూపన్ కోడ్ యూస్ చేశారంటే మీకు ఇక్కడ తక్కువ ప్రైస్కే లభిస్తుందండి, 499 రూపీస్కే లభించడం జరుగుతుంది. నార్మల్గా ఇప్పుడు 799 అనేది ఉందండి. మీరు చూసుకున్నట్టయితే 3rd నుంచి 8th వరకు సంబంధించి లెసన్ వైజ్ టెస్ట్ సిరీస్ ఉంటాయి. అందరూ క్లాస్ వైజ్ ఇచ్చారు, కానీ మన మాదైతే లెసన్ వైజ్ అయితే మనకు చాలా తక్కువగా కనిపిస్తాయి. సో ప్రాక్టీస్ చేసుకోండి, ఇక్కడ వీడియోస్ వినండి, అక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ అయితే చేసుకోండి. 9th తంతి లింక్ టాపిక్స్, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, కరెంట్ అఫైర్స్, ట్రై మెథడ్స్, బయాలజీ సంబంధించినటువంటి టాపిక్ వైజ్ టెస్ట్లు, సోషల్ సంబంధించి కూడా యాడ్ అవుతాయి. ఈ విధంగా మీరు లెసన్ వైజ్ ఉంటాయి, టాపిక్ వైజ్ ఉంటాయి, రెండు విధాలుగాను మీకు అందుబాటులో అందివ్వడం అనేది జరిగిందండి. తక్కువ ప్రైస్ ఉంది, అవకాశాన్ని వినియోగించుకోండి. త్వరలో మనకు డిఎస్సీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయబోతున్నారు పండగ తర్వాత. ఓకే, మీకు ఈ ఆఫర్ అనేది మీకు ఇప్పుడే మీరు పర్చేజ్ చేసుకోండి. కరెక్ట్గా 1 ఇయర్ ఉంటుంది కాబట్టి మీకు 1 ఇయర్లో కంపల్సరీ మనకి ఇప్పుడు 2-3 రోజుల్లో మనకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. టెక్స్ట్ బుక్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి చదవాల్సినవి, 3rd నుంచి 8th వరకు ఫుల్గా చదవాలి టెక్స్ట్ బుక్స్ అనేటివి. ఓకే, 9th 10th లింక్ టాపిక్ చదవాలి, 3rd నుంచి 7th వరకు కంప్లీట్ చేసుకున్నాము. ఓకే, ఇప్పుడు మనకు
సెవెంత్ సరిపోయిన తర్వాత ఎయిత్ కూడా మీకు స్టార్ట్ చేయడం అనేది జరుగుతుందండి. చూడండి, ఎవరైనా చూడండి అంటే మన ప్లేలిస్ట్లో చెక్ చేయండి, వీడియోస్ అన్నీ మీకు అవైలబిలిటీలో ఉన్నాయి.